తెలుగు ఫిలిం నగర ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్. 2019 సంవత్సరపు తొలి మాసం జనవరి చకచక గడిచిపోయింది, కాల ప్రభావంలో కలిసిపోయింది. జనవరి అనగానే సంక్రాంతి, సంక్రాంతి అనగానే కోడి పందాలు, కోడి సినిమా రంగంలో అయితే పోటాపోటీ రిలీజుల కోలాహలం. ఈ జనవరి నెలలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 10 స్ట్రైట్ చిత్రాలు, 6 డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొత్తం 16 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ 16 చిత్రాలలో ఒక ఫలితాలను మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే ఒకే ఒక చిత్రం టాప్ చైర్ సాధించింది. అదే దిల్ రాజు గారు నిర్మించినటువంటి F2. తెలంగాణ సార్? ఓ, ఆంధ్రనా? యానం. ఓ, కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ లిక్కర్ మసజీబ్ గా దొరుకుతుంది బ్రో. పండక్కి బాగా గట్టిగా నవ్వించేటట్టున్నారుగా. అంతేగా, అంతేగా. F2 చిత్రం సాధించినటువంటి అద్భుత విజయాన్ని గురించి మనతో మాట్లాడటానికి, మనం ఆయనతో ఆయన అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి దిల్ రాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. రాజు గారు నమస్తే అండ్ వెల్కమ్ సార్. ఇలాగే ముందుగా దిల్ రాజు గారి ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు దిల్ రాజు గారి గురించి కొన్ని విషయాలు, అంటే అందరికీ తెలియని విషయాలు ఇక్కడ ఏమీ లేవు, అయితే ప్రత్యేకంగా ప్రస్తావించుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, ఎందరెందరో అనుభవజ్ఞులైనటువంటి నిర్మాతలు కూడా చిత్ర సన్యాసం చేసి చిత్ర నిర్మాణం నుంచి విరమించుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతమైనటువంటి తరుణంలో వరుసగా సంవత్సరానికి 5-6 సినిమాలు నిర్మిస్తూ అద్భుత విజయాలను సాధిస్తున్నటువంటి నిర్మాత దిల్ రాజు గారు. అలాగే నిర్మాత అనగానే ప్రొడక్షన్ మేనేజర్ అయిపోయాడు నిర్మాత, క్యాషియర్ అయిపోయాడు నిర్మాత, అనేటువంటి ప్రపోజల్ మేకర్ అయిపోయాడు అనేటువంటి ఆవేదనలు, ఆక్రోశనలు వినిపిస్తున్నటువంటి తరుణంలో ఎలాంటి ఆత్మపరమైనటువంటి తన తాకు సెల్ఫ్ రెస్పెక్ట్ తాలూకు ఎలాంటి డౌన్ఫాల్ అనేటువంటిది లేకుండా ఆత్మవిశ్వాస ప్రపూరితంగా చిత్ర నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఓనర్ ఆఫ్ ద షిప్ నిర్మాత అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని, నిర్మాత యొక్క ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగరవేసినటువంటి గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు, ఎన్నెన్నో అవార్డులు సాధించారు, ఎన్నెన్నో నేషనల్ స్థాయిలో అద్భుతమైనటువంటి నేషనల్ అవార్డులు సాధించారు. అలాంటి గొప్ప నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు గారితో ఇప్పుడు మన యొక్క ఇంటర్వ్యూలో F2కు సంబంధించినటువంటి విజయ విశేషాలను కాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక విషయాలను మనం చర్చిద్దాం. రాజు గారు నమస్తే అండ్ వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు F2 సక్సెస్ని? అయితే న్యాచురల్లీ, అంటే ఒక సక్సెస్ సినిమా రావడమే కష్టం, అలాంటిది ఇంత హ్యూజ్ సక్సెస్ పండక్కి రిలీజ్ అయ్యి 2019 జనవరిలో ఒక అద్భుతమైన విజయం. సో హోల్ టీమ్ అందరం చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గతంలో విజయాలు అనేటువంటి మీకు కొత్త కాదు, కొదవాలేదు, అయితే ఈ సక్సెస్ అనేటువంటి దాన్ని మీ గత విజయాలతో ఏ విజయంతో పోల్చగలరు? అంటే ఇది హైయెస్ట్ గ్రాసర్ మా బ్యానర్కి, అలాగే వెంకటేష్ గారికి ఎన్నో సినిమాలు చేసినారు. సితమ వాకిట్లో సినిమాలు చేసేటప్పుడు 50 crores క్లబ్ దాటింది, ఇప్పుడు ఇది 60+లోకి వెళ్ళింది ఆల్రెడీ. సో వెంకటేష్ గారికి, ఇటు అనిల్కి హ్యాట్రిక్ హిట్స్ ఉన్నా సరి అయిన బ్లాక్ బాస్టర్ లేకుండా ఇంతకుముందు. సో అనిల్కి ఇటు సరైన బ్లాక్ బాస్టర్ హిట్, ఇటు వరుణ్కి మా బ్యానర్లో ఫిదా అప్పుడు హైయెస్ట్ ఉండే, మళ్ళీ ఫిదాని కూడా క్రాస్ చేసేసి వరుణ్కి కూడా ఒక టాప్ ఫిలిం, ఇట్లా ఎవరికి చూసుకున్నా మా అందరికి ఒక టాప్ రేంజ్లోకి తీసుకెళ్ళింది. సో న్యాచురలీ అది ఫస్ట్ ర్యాంక్ అన్నిటినీ క్రాస్ చేసి 100 వచ్చినప్పుడు ఉండే స్టూడెంట్కి ఉండే ఆనందం మా అందరిది. ఈ సినిమా రిలీజ్కు ముందు, నిర్మాణ దశలో కానీ రిలీజ్కు ముందు కానీ ఉన్నటువంటి అంచనాలకు ఈ వచ్చిన రిజల్ట్కు మధ్య ఉన్న తేడా ఏంటి? సంబంధం లేదు. మేము డెఫినెట్గా మంచి సినిమా తీస్తున్నాము, మంచి ఎంటర్టైనరు, పండక్కి ఫ్యామిలీస్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం, కానీ అందరు ఇవాళ స్క్రీన్ మీద వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలే వాళ్ళకి స్క్రీన్ మీద కనిపించాయో ఏంటో తెలియదు, కానీ అటు మగాళ్ళు కానీ, ఇటు ఆడాలు కానీ, ఇటు యూత్ కానీ, అటు మాస్ కానీ, వీళ్ళు వాళ్ళనేది లేకుండా అందరు చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు కాబట్టి ఈ రెవెన్యూ చూస్తున్నాం, లేకుంటే ఇంత రెవెన్యూ రాదు. సో మేము ఊహించలేదు ఇంత పెద్ద మ్యాజిక్ జరుగుద్ది అని ఊహించలే. డెఫినెట్గా బాగుంటుంది అనుకున్నాం, హిట్టా సూపర్ హిట్టా అదే అనుకున్నాము. ఒక్కసారి మటుకు అనిల్ నేను డిస్కస్ చేసాం, అంటే ఫ్యామిలీస్కి వాళ్ళ లైఫ్లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్, లవర్స్ మధ్యలో ఉండే వరుణ్ అమ్మాయి మధ్యలో ఉండే లవర్స్కి అది కనెక్ట్ అవుతే మటుకు ఇది పెద్ద హిట్ అవుద్దాము అని. నిజంగా అది కనెక్ట్ అయింది కాబట్టి ఇంత పెద్ద హిట్. ఇంకొకసారి ఆలోచించు బ్రో, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెండ్లాన్ని కంట్రోల్ చేసినా నాకు మస్తు తెలుసు. ఒక స్క్రిప్ట్ను గేజ్ చేయడంలో మీకు ఒక మంచి రెప్యుటేషన్ ఉంది,
ఈ సినిమాలో ఏవేవి ప్లస్ పాయింట్స్, ఎక్కడెక్కడ ఈ సినిమా రైజ్ అవుతుంది, ఎక్కడ నిలబడుతుంది అనుకున్నారు? అంటే అనిల్ ముందు కథ చెప్పినప్పుడే F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, అంటే లైఫ్లో ఉండే ఫన్ ఫ్రస్ట్రేషనే సార్ ఈ కథ. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎగ్జాంపుల్ ఆ సీన్స్ ఉంటాయని చెప్పాడు. ఆ సీన్స్ ఉన్నప్పుడే ఓకే అనిల్ గో హెడ్ వర్క్ స్టార్ట్ చేయంటే తను వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ నుంచి మాకు ఒకటి మటుకు ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెము తక్కువనే ఉంటుంది, బట్ కావాల్సిన అన్ని మూమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. నాజర్ సీన్ మాకు మెయిన్ బ్యాంక్ సీన్, అంటే టోటల్ సినిమాని టర్న్ చేసే సీన్ అది. అది కనెక్ట్ అయిపోతే సూపర్ హిట్. సో మేము ఏదైతే క్యాలిక్యులేటెడ్గా స్క్రిప్ట్ దగ్గర కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ మేము అనుకున్నామో అవే ఈరోజు. అక్కడక్కడ మాకు సెకండ్ హాఫ్ మీద కొంచెం తగ్గిందండి సెకండ్ హాఫ్, బట్ నాజర్ సీన్ చాలా బాగుందండి, ఇది ఎంజాయ్ చేసామండి, అది ఎంజాయ్ చేసామండి అని చెప్తాం. ఈ డిబేట్ టాక్ మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ ముందు నాకు తెలుసు కాబట్టి మాకు అసలు అది ఆలోచన లేదు. మీరు ప్రిపేర్డ్గానే ఉన్నారు తెలుసు, అంటే వెన్ ఐఆమ్ ఆడియన్, నేను ఆడియన్గా నేను సినిమా చూసుకున్నప్పుడు తెలుసు, స్క్రిప్ట్లో తెలుసు మాకు, ఇది డబ్బే ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు తెలుసు, ఎవ్రీవేర్ అది ఆనెస్ట్గానే ఉన్నాం. సో సెకండ్ హాఫ్ అలాగని టోటల్ మిస్ఫైర్ కాదు కదా, మనకు కావాల్సినవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్తున్నాం. కొంచెం ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే మీకు వెరీ న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి, సెకండ్ హాఫ్ కొంచెం సినిమాటిక్గా ఉంటాయి. సో సినిమాటిక్గా తీసుకొని ఒక ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ఒక గుండమ్మ కథ అని కథ చెబుతూ తీసుకెళ్ళి, సో అమ్మాయిలు వచ్చిన తర్వాత అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో టిట్ ఫర్ టాట్ స్టార్ట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా అబ్బాయిలని లీడ్ చేసాము, సెకండ్ హాఫ్ అంతా అమ్మాయిల ద్వారా వెళ్ళాము. సో వెళ్ళి నాజర్ సీన్ ఏదైతుందో అది బ్యాంక్ సీన్, అక్కడ కనెక్ట్ అయ్యారా అయిపోయిందంటే అది కనెక్ట్ అయ్యారు. కొన్ని సినిమాలకు ఒక్కొక్క ఏరియాలో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి ఏరియాల వైజ్ కానీ ఓవర్సీస్లో కానీ ఓవరాల్గా ఏరియా వైజ్ రిజల్ట్ ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు ఈ సినిమాకి. ఓవర్సీస్ దగ్గర నుంచి రాయలసీమ వరకు అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, అటు కర్ణాటక, ఇటు నార్త్ ఇండియా, అటు చెన్నై, ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడైనా దుమ్ము దులిపేసింది. ఫైనాన్షియల్గా ఎంత ఎంత చేస్తుంది అనేటువంటి, అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ హిట్, టాప్ స్టార్స్ హీరోస్ ఉన్నారు. మనం వాళ్ళ టాప్ స్టార్స్గా చూస్తే 6 హీరోలు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ పక్కన వెళ్ళి ఈ సినిమా నిలబడింది. ఇప్పుడు సీనియర్ హీరోస్ ఉన్నారు. సో ఇప్పుడు సీనియర్ హీరో గారిది చిరంజీవి గారికి హైయెస్ట్ ఉంది. సో ఇప్పుడు అలా, సో ఇప్పుడు వెంకటేష్ గారిది ఒక వెంకటేష్ గారిని తీసుకుంటే అలా హైయెస్ట్. సో అలా చూస్తే ఇట్స్ ఎ బిగ్ హిట్, అంటే అంచనాలకు అందని హిట్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన వరకు రివ్యూస్ అనేటువంటివి వచ్చినాయి, రివ్యూస్కు వచ్చినటువంటి పబ్లిక్ టాక్ ఈ మధ్య మీరు ఎలాంటి ఇది ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు రివ్యూస్ అనేది అది వారి పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు ఎలా సినిమాని చూస్తున్నారు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆడియన్ ఉండాలని ఎప్పుడూ లేదు. మా చాలా సినిమాలకి రివ్యూ కలెక్షన్స్కి సంబంధం ఉండదు. సో రివ్యూస్ వల్ల కొన్ని ఏరియాల్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో రివ్యూస్ నేను రెస్పెక్ట్ చేస్తాను, అంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్లో వాళ్ళు అనుకునేది ఇస్తారు కాబట్టి ఐ విల్ రెస్పెక్ట్. వాళ్ళని నేను రెస్పెక్ట్ చేయనని కాదు, కానీ వాళ్ళని దాటి ఆడియన్స్ ఉంటారు. అద్భుతమైన రివ్యూస్ రాసినంత మాత్రం నా కలెక్షన్స్ వచ్చినాయంటే రాలా. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లోనే చూసుకుందాం, రివ్యూస్ తక్కువన్నంత మాత్రం నా కలెక్షన్స్ రాలేదంటే అద్భుతాలు సృష్టించాయి. సో దానికి దీనికి సంబంధం లేదు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఉండేది, కొన్ని దగ్గర ఇస్ ఇంపాక్ట్ ఉంటుంది, అంతేగాని మొత్తం సినిమాని శాసిస్తుంది, సినిమాని మార్చేస్తుంది అనేది లేదు. ఒక ఈ సంక్రాంతిలో ఈ ఫస్ట్ హిట్ ఇచ్చారండి, ఇక 2017లో మీద ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం 6 సినిమాలు వరుసగా ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి 6 సినిమాలు రావటం, 6 సినిమాలు సూపర్ ఊపర్ హిట్ అవ్వటం అనేటువంటిది వరల్డ్ రికార్డ్. నిజంగా ప్రపంచ చరిత్రలో ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి అలా రాలేదు, అంత సక్సెస్ సాధించలేదు. ఇలాంటి రికార్డు మళ్ళీ 2009లో రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అంటే నేను 17లో కూడా ప్రభు గారు అనుకొని చేయలే. సో అలా ఒక 2 ప్రాజెక్టులు అవుతున్నా కొద్దీ కనిపిస్తున్నాయి, ఓ అరే ఇది కరెక్ట్, ఇది రెడీ అయింది స్క్రిప్ట్, ఇది రెడీ అయింది, ఇది రెడీ అయింది, సో రిలీజ్ ప్లేస్మెంట్లు ఏంటి, ఇలా పెట్టొచ్చా అని నాకు శతమానం భవతి నేను లోకల్ అయిన తర్వాత అప్పటికి అండర్ ప్రొడక్షన్లో 2 ప్రాజెక్టులు ఉన్నాయి, ఫిదా అండ్ దువాడ జగన్నాథ్. సో 2 ఉండగానే 2 మెటరలైజ్లో ఉన్నాయి. అనిల్ రాజా ది గ్రేట్ రెడీ చేస్తున్నాడు, వేణు ఎంసీఏ రాస్తున్నాడు. తప్పమని నేను లోకల్గానే మళ్ళీ నానికి ఎంసీఏ చెప్పగానే ఎంసీఏ ఓకే అయింది, ఇటు రవికి రాజా ది గ్రేట్ చెప్పగానే అది ఓకే అయింది. కరెక్ట్ ప్లేస్మెంట్స్ కనిపించాయి, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ ల్యాండింగ్ కరెక్ట్ ఉన్నాయి, నీకు ఎక్కువ ఫోకస్ చేశా. బట్ అది అనుకొని చేయలేదు, అంటే బిగినింగ్లో లేదు కానీ టువర్డ్స్ ద ఇయర్ ఆఫ్ ద ఎండింగ్ ఇయర్ ఎండింగ్ లోకి వచ్చేటప్పటికి ఆఫ్టర్ 2 మంత్స్, మార్చి తర్వాత 2 సక్సెస్లు అయిపోయి మార్చి తర్వాత క్లియర్గా నాకు లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరగడం, ఇంకా నేను ఎక్కువ ఫోకస్ చేయాలి అని మిస్సెస్ అయిన తర్వాత ఉన్న ప్రాజెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను.
సో అది కరెక్ట్గా లైనప్ సెట్ అయింది. సో ఈ ఇయర్ ఇప్పుడు F2 అయింది, మహర్షి ఫినిషింగ్లో ఉన్నాం, ఏప్రిల్లో రిలీజ్. సో ఇంకా 8 మంత్స్ ఉంది నాకు. 8 మంత్స్లో ఇప్పుడు నేను ఓకే చేసుకున్నవి స్క్రిప్ట్స్ 3 పక్క లాక్డ్గా ఉన్నాయి, ఇంకొకటి వర్క్లో జరుగుతుంది. ఈ 3 లాక్లో అన్నీ సెట్ అవ్వాలి. దీంట్లో 96 ఇస్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ లాక్డ్. సో ఇంక అదర్ 3 ఏవైతున్నాయి, శర్వానంద్ అండ్ సమంత. నాకు మహర్షి అది రిజల్ట్ ఫిలిమ్స్. ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్ అవి రెండు వచ్చేస్తాయి. ఇంక అదర్ 3 ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో, 3 ఇస్ వర్క్ స్టేజ్ లోనే ఉన్నాయి. 3 ఉన్నాయి స్క్రిప్ట్స్గా, కానీ వర్క్ స్టేజ్లో ఉన్నాయి. ఇదేదో 6 మళ్ళీ చెయ్యాలి అని మట్టుకు నేను టేక్అప్ చేయదలుచుకోలేదు. ఇఫ్ ఈ 3 స్క్రిప్ట్స్ కూడా నేను అనుకున్నట్టు లాక్ అవుతే మేబీ రావచ్చేమో రాకపోవచ్చు కూడా. ఓకే, ఇప్పుడు ఈ వీటిలో మహర్షి అనేటువంటిది ఏప్రిల్ 25 లాక్ అయింది. ఏంటి ఆ సినిమా ప్రోగ్రెస్? ఆల్మోస్ట్ కంప్లీట్, ఈజ్ ఫైనల్ షెడ్యూల్లో ఉన్నాం. నాకు తెలిసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ అనదర్ బ్లాక్ బాస్టర్. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ కంటెంట్. మీ కెరీర్లో ఎప్పుడు కూడా మీరు సోలో ప్రొడ్యూసర్గానే మీ కంపెనీలో చేశారు, కానీ ఇప్పుడు మరొక ఇద్దరు పెద్ద భార్య నిర్మాతలతో కలిసి ఒక కో ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆ కో ప్రొడక్షన్ చేయాల్సినటువంటి ఇది ఎందుకు వచ్చింది? అంటే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, స్క్రిప్ట్ అంతా రెడీ అయింది. చిన్న మహేష్ బాబు గారిది, వంశీది, అటు అశ్విని దత్ గారు, ఇటు PVP ఇట్లా అంత చిన్నక్క అట్టు చేయాలా ఇటు చేయాలని చిన్న డిస్టర్బెన్స్లలో ఉంది. సో అప్పుడు నేను హీరో గారు, వంశీ, నేను డిస్కస్ చేసినప్పుడు మీరు వస్తే అన్నీ సెట్ చేసుకొని వెళ్ళొచ్చు అంటే, ఫస్ట్ స్క్రిప్ట్ విన్నాను. స్క్రిప్ట్ విన్న తర్వాత డెఫినెట్గా నేను ఇన్వాల్వ్ కావాలనిపించింది. సో స్క్రిప్టే నన్ను తీసుకెళ్ళింది. సో అంతా చాలా బాగా చేశాడు వంశీ ఆ స్క్రిప్ట్. ఇప్పుడు వంశీతో ఉన్న నా రిలేషను, హీరోతో ఉన్న రిలేషను ఇవన్నీ కలిపి ప్రాజెక్ట్ నేను టేక్అప్ చేశాను. ఇతర ఇద్దరు నిర్మాతలతో ట్రావెలింగ్ అనేది ఎలా ఉందండి? అంటే దేఆర్ ఇస్ పివి గారు ఆల్రెడీ ఇస్ క్లోజ్ టు నాకు చాలా క్లోజ్. నా సినిమాలన్నీ మనమే నైజాం డిస్ట్రిబ్యూట్ చేసాము, క్లోజ్ ఫ్రెండ్ లాగే ఉంటాడు. దత్తు గారేమో ఈజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్, వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన నాకు. దత్తు గారితో నాకు ఎక్కడ ఇప్పటివరకు ఎలాంటి బిజినెస్ అసోసియేషన్ లేదు. ఇప్పటివరకు ఆయన సినిమా ఎక్కడ నేను రిలీజ్ కూడా చేయలేదు, కానీ వారంటే ఒక రెస్పెక్ట్. ఇట్స్ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్. సో నాకేం అనిపించలే. దే ఆర్ ఆల్సో ఇస్ వెరీ కంఫర్టబుల్, మొత్తం నాకే అప్పు చెప్పేసి దే ఆర్ జస్ట్ సీయింగ్. ఇప్పుడు 96 అనేటువంటిది మీ లైఫ్లో మీరు ఫస్ట్ టైం చేస్తున్నటువంటి ఒక రీమేక్. తొందరగా ఇప్పటివరకు ఇన్ని సినిమాల్లో మీరు ఎప్పుడు రీమేక్ అనేది చేయలేదు, ఏమిటి రీమేక్ చేయడం కారణం? 96 సినిమా ఏంటంటే, వాళ్ళు తమిళ్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను చాలా క్లోజ్గా వాచ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ టీజర్, ఆడియో అవన్నీ. సో సినిమా కాపీ ఎప్పుడు వస్తుందని నేను కనుక్కొని అక్కడ రిలీజ్ కంటే 1 మంత్ ముందే కాపీ రాగానే నాకు చూపించారు. కాపీ చూసి అలా బయటకు వచ్చి ప్రొడ్యూసర్తో కూర్చొని అక్కడే అగ్రిమెంట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా నాకు అంత హార్ట్ టచ్ అయింది. అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం అని ఫీలింగ్ వచ్చింది. అప్పుడే ఫైనల్ చేసేసుకొని తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ రిలీజ్కు ముందే ఇద్దరు ముగ్గురు నాతో క్లోజ్గా ఉండే హీరోలకు నేను సినిమా కూడా చూపించాను. అంటే వాళ్ళు చేస్తారా లేదా అని కాదు, అంటే నా జడ్జిమెంట్ కోసం. అక్కడ రిలీజ్ కంటే ముందు నేను ఇలా రీమేక్ నేను తీసుకొని చేయబోతున్నానని అలా నాని చూశాడు, అల్లు అర్జున్ చూశాడు. చూసి వావ్ వాట్ ఏ ఫిలిం అన్నారు. అలాగే మేము అందరం అనుకున్నట్టు అక్కడ రిలీజ్ అయ్యి మెల్లిగా 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 బ్లాక్ బాస్టర్ అయిపోయింది. దాని తర్వాత ఎస్ ఐఎమ్ రైట్, నేను ఫీల్ అయ్యాను అంటే ఈ సినిమా రేపు తెలుగులో అద్భుతంగా ఆడుద్ది అనే అదే నమ్మకంతో సేమ్ డైరెక్టర్ని పిలిచి నువ్వే చేయన్న. ఆ డైరెక్టర్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ని లాక్ చేసాము, సేమ్ DOPని లాక్ చేసాము. సో హూ స్టార్స్ అన్నప్పుడు ఇద్దరం ఒకటి మంచి పర్ఫార్మెన్స్, అక్కడ విజయ్ సేతుపతి, త్రిష చేసినట్టు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కావాలి. అప్పుడు శర్వా చూసేసి శర్వా చేస్తానము. సమంత చూసి, అంతకుముందు సమంత ఈ హీరో ఈ డైరెక్టర్ అని సమంతకు తెలియదు. సమంతను ఇలా సినిమా చూడంటే సినిమా చూసేది వాట్ ఏ క్లాసిక్ ఫిలిం, ఇది రీమేక్ చేస్తే చెడిపోద్ది అనేలాగా ఏదో ట్వీట్ చేసింది. తనకు అంటే అప్పటి వరకు ఉన్న న్యూస్లు రకరకాలుగా న్యూసెస్ వచ్చినాయి. ఎవరు తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నట, ఈ హీరో అంట, సమంతను అడుగుతున్నారంట, ఇట్లా రకరకాలుగా వెళ్ళే వరకు సమంత అలా ట్వీట్ చేసింది. తర్వాత నేను మళ్ళీ నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను, మాట్లాడి సామ్ నువ్వు ట్వీట్ చేసినట్టునో ఇదో నాకు అన్ని మెసేజ్లు వస్తున్నాయి, వాట్ ఈజ్ ఐఎమ్ ఫీలింగ్ అంటే ఇది అంటే, అయ్యో సార్ నాకు తెలియదు, నా సెన్స్ అది కాదు, నేను ట్వీట్ చేసింది, ఇట్స్ ఎ క్లాసిక్ ఫిలిం, ఇట్స్ ట్రెమెండస్ పర్ఫార్మెన్స్లు చేసేసారు,
అసలు మన రీమేక్ చేస్తే అలాంటి పర్ఫార్మెన్స్లు ఎవరు చేస్తారనే సెన్స్తోనే నేను చేశాను. ఓకే నేను వచ్చాక మాట్లాడదాం, మళ్ళీ ఒరిజినల్ డైరెక్టర్ని తీసుకెళ్ళి సమంత ముందు కూర్చోబెట్టి మాట్లాడేసి ఎలా చూస్తున్నాం ఏంటి చెప్తే సమంత ఇమీడియట్లీ అక్కడే అగ్రీడ్, నేనే చేస్తాను సార్. సో అలా శర్వాన్ని సమంతని ఫైనల్ చేశాము. ఐ ఫీల్ ఆ సినిమా ఒక మళ్ళీ తెలుగుకు ఒక మ్యాజిక్ ఫిలిం అవ్వాలి అవుతుంది అనుకుంటున్నా. సో ఏంటి అంత పర్టికులర్గా ఆ సినిమాలో మీకు నచ్చిన యాంగిల్? అంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే కొన్ని మనకు తెలియకుండా అక్కడ జరిగే మ్యాజిక్లు మన లైఫ్లో జరిగి ఉంటాయి. ఇవాళ మీకు F2 కూడా ఇంత సూపర్ హిట్ అవుతుంది అని అంటే ఊరికే అవ్వదు. వాళ్ళ లైఫ్లో జరుగుతున్న సంఘటనలు స్క్రీన్ మీద వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కడో ఒక చిన్న సీన్ అయి ఉండొచ్చు, ఆ సినిమాలో ఒక చిన్న సీన్ రిలేట్ అయిపోతే ఆ సినిమాని మోసేస్తారు. 96లో ఒక టీనేజ్లో ఉండే లవ్, టీనేజ్లో ఉండే లవ్ ఎప్పుడు సక్సెస్ అవ్వదు. అలాగని టీనేజ్లో క్రష్ ఉండదంటే అందరికీ ఉంటుంది, తెలియదు అప్పుడు, ఆ ఏజ్లో తెలియనప్పుడు ఒక క్రష్ ఉంటుంది. అలాంటి లవ్ లవర్ లేటర్గా మళ్ళీ ఒకసారి మనకు కలిస్తే ఫీలింగ్ ఏంటి, అదే సినిమా. అండ్ ఆ డైరెక్టర్ తీసిన విధానం ఇస్ అద్భుతం. 96 బ్యాక్డ్రాప్లో ఒక టీనేజర్స్ని పెట్టుకొని ఒక లవ్ స్టోరీ చేసి అప్పటి వాళ్ళందరూ మళ్ళీ రీయూనియన్ అవుతే 1996లో వాళ్ళు స్కూల్ మెంట్స్లో టీనేజర్స్ వాళ్ళందరూ స్కూల్లో విడిపోయి లవ్ క్రష్ ఉన్నా విడిపోయి చెప్పుకోలేక వెళ్ళిపోతే మళ్ళీ అందరూ ఒక రీయూనియన్లో కలిస్తే ఏం జరుగుద్ది, ఏంటి ఆ ఫీలింగ్స్ అనేది ఫీలింగ్స్ క్యాప్చర్ చేశాడు. ఫ్రెండ్స్ మధ్యలో ఉండే క్యాప్చర్స్, అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే క్యాప్చర్, అంటే ఇది అద్భుతమైన మూమెంట్స్. అది స్టోరీ కంటే మూమెంట్స్ ఫిలిం. ఒక 3-4 ప్లేస్లలో తెలియకుండా టీయర్స్ వచ్చేస్తాయి. అంటే రేపు తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూసేటప్పుడు రిలేట్ అయిపోతారు. ఏదో సింపుల్గా ఒక సినిమా కాదు, సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు బా నా లైఫ్లో ఉండరా, లేకుండా నా ఫ్రెండ్ లైఫ్లో ఉండరా, ఇప్పుడు అమ్మాయి అక్కడ ఉందిగా అమ్మాయికి ఇలా ఉండరా, ఇవన్నట్టు కనెక్షన్. అగైన్ వీ కమ్ టు ద మ్యాటర్ ఆఫ్ మహర్షి గారి దగ్గరికి వస్తే, మహర్షి సినిమా 25th రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కదా, మీరు దాంట్లో ప్రామిసింగ్గా మహేష్ బాబు ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్ జనరల్గా కమర్షియల్ యాంగిల్లో కానీ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద ఫిల్మ్? ఐ ఫీల్ దట్ ఫిల్మ్ ఈజ్ అ మ్యాజిక్. మహేష్ బాబు 25th ఫిలిం అవ్వడం అంటే 25th ఫిలిం అంటే అల్టిమేట్ సినిమా బాగుండాలి. సినిమా బాగాలేకుండా 25th ఫిలిం ఆడాలంటే ఆడదు. సో వాట్ ఈస్ డన్ ఇస్ వంశీ ఆ స్క్రిప్ట్ చూసిన విధానం, అందులో మహేష్ బాబు క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేట్ అయిపోతాం. సినిమా అయిపోయే టయానికి బయటకు వచ్చేటప్పుడు ఒక బరువైన హృదయంతో బయటకు వస్తాం. వాట్ హీస్ ఇన్ ది ఫిల్మ్? అది మీరు సినిమాలు చూస్తే మ్యాజిక్ స్టోరీ పాయింట్ నేను రివీల్ చేయలేను, బట్ ఆ మ్యాజిక్ ప్రతి ఒక్కరు అంటే అక్కడ మహేష్ బాబు పర్సనల్ లైఫ్లో నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. అటు ఫ్రెండ్షిప్స్లో ఉండే ఎమోషను, ఫాదర్ మదర్తో ఉండే ఎమోషను, ఫైనల్గా ఇస్ సొసైటీతో, అసలు వాట్ ఈజ్ విఆర్ సొసైటీకి మనం ఎంత అవసరం. అంటే జర్నల్గా ఏదైనా చెప్తారా, డస్ ఇట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ టచ్? నో పాలిటిక్స్. సొసైటీలో సొసైటీలో ప్రతి ఒక్కరం సినిమా అయిపోయటానికి మనం అందరం కూడా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్లో నుంచి ఒక రివోల్ట్ అనేది వస్తుంది కదా హీరోకి. అదే మహర్షి. మహర్షి టైటిల్ ఏంటి, ఎవరు మహర్షి, అదే కథ. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ మహర్షి, లేకపోతే ఈయన చేసిన పనుల తాలూకు వచ్చినటువంటి ఉదాత్తగా పెట్టిన పేరు మహర్షి. మహర్షి అంటే ఎవరు? ఇవాళ మనం సొసైటీలో మహర్షి అని ఎవరిని అంటాం? మహర్షి అంటే ఒక సాధించిన వాడిని, ఒక స్థితప్రజ్ఞుడిని మహర్షి అంటే. అదే అంతేగాని హీరో పేరు కాదు. ఒక మామూలు నుంచి మహర్షి అయితే ఏంటి? మహర్షి అయితే అది మహర్షి అయితే ఏంటి అనేది కాదు. ఓకే అది ఓకే. మహర్షి అనేది హీరో సినిమాలో ఉండదు, హీరో టైటిల్ లేకపోతే సినిమాలో ఉంటుంది. April 25th సినిమా రిలీజ్ రోజు మీకు అర్థమవుతుంది, ఆ రోజు ఐటమ్ రాయండి. సినిమాలు ఇవి ఓకే. 2019 వరకు క్లియర్గా ఉంది మీకు మహర్షి, తర్వాత 96, తర్వాత 3-4 సినిమాలు లేకపోవటం. సో యూ మే ఆల్సో కమ్ విత్ దిస్ ఇయర్ కూడాను ఒక 6 కాకపోయినా ఒక 5-6 సినిమాల్లో 4-6 ఉన్నాయి. 4-6 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యే అవకాశం గ్యారంటీ. 4 అయితే కన్ఫామ్గా అనిపిస్తున్నాయి. 5 and 6 ఏంటి అనేది స్క్రిప్ట్ ఉంది, ఇంకో 1 మంత్లో క్లారిటీ రావచ్చు. సరే, 2017 అనేటువంటిది మీ లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి ఒక గోల్డెన్ ఇయర్, అలాగే 19 అనేటువంటిది గొప్ప ఇదిగా స్టార్ట్ అయింది. కానీ మధ్యలో వచ్చిన ఒక 18లో మీకు డిసప్పాయింట్మెంట్స్ వచ్చినాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్తో తీసిన శ్రీనివాస కళ్యాణం కానీ, లవ్వర్ కానీ ఇంకొక సినిమా కానీ, మూడు సినిమాలు డిసప్పాయింట్ చేసింది. మూడు డిసప్పాయింట్ చేయలేదు. లవర్ అంటే ఇచ్చే లవర్ ఇప్పుడు ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టినప్పుడు వీఆర్ మిస్,
కంటెంట్గానే మేము తీసుకున్నది కానీ అది కానీ అంటే ఎప్పుడో అడ్వాన్స్గా తీసుకోవడం వల్ల అవన్నిటితో నాట్ రీచ్ కాల. శ్రీనివాస కళ్యాణం 100% అది అద్భుతమైన సినిమా అవుద్ది అనుకున్నాను, కానీ సినిమా రిలీజ్ కంటే 4-5 రోజుల ముందు మేము వేసిన ప్రివ్యూ షోస్ కానీ అందరూ ఎక్స్ట్రాడినరీగా అప్రిషియేట్ చేశారు. అంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాగానే అప్రిషియేట్ చేశారు. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. రిలీజ్ అయిన నుంచి 40+ ఫ్యామిలీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ నచ్చింది. బిలో 40 ఈ యూత్ఫుల్గా ట్రెండీగా ఉండే వాళ్ళకి అసలు ఎక్కల, అంటే వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. అది నాకు 3 రోజులకు అర్థమైపోయింది. 3 డేస్కి ఆహా విఆర్ రాంగ్. ఈ టైంలోనే దిల్ రాజుకు ఎదురు దెబ్బలు, దిల్ రాజుకి పని అయిపోయింది, దిల్ రాజు తాలూకు లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ ఈ సంవత్సరం బయలుపోయింది, ఇట్లాంటి కామెంట్స్ తోటి కొన్ని వచ్చినాయి. దట్ టైం వాట్ వాజ్ యువర్ ఫీల్? నేను అవన్నీ అవి తీసుకొని ఇవి తీసుకొని, ఇప్పుడు మీరు F2 గురించి అంటున్నారు, అయింది అయింది, వాట్ నెక్స్ట్ దాంట్లో ఉన్నాను నేను. F2 ఇంకా నా బ్రెయిన్లో లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక విజయానికి మనం కారణాలను విశ్లేషించుకున్నట్టుగానే, కారణాలను అట్రిబ్యూట్ చేసుకున్నట్టుగానే ఒక అపరాజయాన్ని కూడా చేసుకుంటాం కదా. 100% అయిపోద్ది మా దగ్గర. శ్రీనివాస కళ్యాణం అనేటువంటిది మీరంతా ఏ ఎక్స్పెక్టేషన్ తీసినప్పుడు అది డిసప్పాయింట్ చేసిన కారణాలు ఏంటనుకున్నారు? అదే అంటే మనం చెప్పిన విధానం కరెక్ట్గా లేదు. అంటే అలాంటిది ఒక పెళ్లి సందడిలాగా ఇలేరిస్ ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పుంటే ఆడియన్స్ నవ్వుతూ 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 వెళ్ళి కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో మనం ఏంది ఒక హానెస్ట్ కుర్రాడు, వీడు ఇలాగే ఉంటాడు, వీడికి పద్ధతులు అంటే ఇవాళ యూత్ అలా లేరు కదా అని హానెస్ట్గా చూపించడం మేము చేసిన తప్పు అనిపించింది. దాన్ని ఎంటర్టైన్మెంట్ వేళ కొంచెం మోడర్నైజ్గా ఇంకా చెప్పుంటే బాగుండేది అనిపించింది. కానీ ఏదైనా మేము తీసుకున్న భవతి అనేటువంటిది ఒక క్లాస్, ఒక అద్భుతమైన లైన్స్లో, ఒక ఫ్యామిలీ లైన్స్లో, ఒక ట్రెడిషనల్ లైన్స్లో తీశారు. అదే సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం సంక్రాంతికి అదే దర్శకుడితో ఒక ఒక ట్రెడిషనల్ ఫిల్మ్ తీశారండి. రెండింటి తాలూకు రిజల్ట్లో తేడా వచ్చింది. ఇప్పుడు మంచిని మంచిగా చెప్పకూడదు అనేటువంటి ఒక గుణపాఠం మీద మేము నేర్చుకున్నాం అనేటువంటిది మీరు చెప్తున్నారు, అది కరెక్టా? అంటే ఇప్పుడు శతమానం భవతి శ్రీనివాస కళ్యాణం కంపారిజన్ చేస్తే ఏంటంటే, శతమానం భవతి అనే టాపిక్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంది. పెద్దవాళ్ళు ఊర్లో ఉండి పిల్లలందరూ సెటిల్ అయిపోయి పెద్దవాళ్ళకు వీళ్ళు టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఫీలింగ్ ఏంటి, దానికి ఒక హీరో ఏం చేశాడు అని, సో అది కనెక్ట్ అయిపోయారు. ఇందాక మనం F2లో ఎలాగైతే ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారో విత్ ఎమోషన్తో పాటు అది కనెక్ట్ అయ్యారు. శ్రీనివాస కళ్యాణం లాంటిది వల్ల అలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? జరగట్లేదు. ఒకప్పుడు జరిగేయంట, జరిగేయంట కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, జరుగుతున్నది కావాలి. జరుగుతున్నది ఈ విషయాన్ని మీరు జడ్జి చేయలేకపోవడానికి దిల్ రాజు అనే వ్యక్తి తాలూకు గెస్సింగ్ కెపాసిటీని ఒక కథను జడ్జ్ చేసేదాని మీద ఒక నమ్మకం, ఒక ఇది ఉంది. ఇంతకుముందు వరుడు అనేటువంటి సినిమా ఇదే లైన్లో వచ్చింది, 5 రోజుల పెళ్ళి అని చెప్పేసి ఇది వచ్చింది, ఆ సినిమా కూడా రిజల్ట్ ఫెయిల్ అయింది కదా, ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను అనేటువంటి ఒక రిగ్రెట్స్ ఫీలింగ్ మీలో ఏమైనా కలిగిందా? అంటే నాకు ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, నేను తీసుకున్న స్క్రిప్ట్ తప్పు కాదు, తీసుకున్న స్క్రిప్ట్ రైటే, చెప్పిన విధానం తప్పు. ఆడియన్ని ఎంగేజ్ చేయలేకపోయాము, ఇంకొక రూట్ ఏదన్నా ఉండాల్సింది. మేము ఎప్పుడు స్క్రిప్ట్ మాట్లాడుతున్నప్పుడు సతీష్తో ఎప్పుడు యూత్ ఎందుకు చూడాలి, ఈ సినిమా యూత్ ఎందుకు చూడాలి, మేము 100 సార్లు క్వశ్చన్స్ వేసుకున్నాం. సినిమా రిలీజ్ అయ్యాక కూడా మాకు ఆన్సర్ దొరకల, అది మాకు ముందే ఆన్సర్ దొరుకుంటే వర్కౌట్ అయ్యేది. ఓకే, ఇన్ని సంవత్సరాలు మీ కెరీర్లో ఒక స్క్రిప్ట్ విషయంలో మిమ్మల్ని మీరు విపరీతంగా అప్రిషియేట్ చేసుకుని ఎస్ ఐ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని మీ భుజం మీరు తరుచుకుంటుంది సినిమాలు ఏంటంటే, శతమానం భవతి తర్వాత నాకంటే స్క్రిప్ట్ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో శతమానం భవతి ఫుల్గా నేను సాటిస్ఫై. ఎందుకంటే రకరకాలుగా అంటే ఇలాంటి సినిమాలు ఆడుతాయా, ఈ టైంలో ఇలాంటివి తీసుకోవడం కరెక్టా, ఇది ఎలా ఉంటుంది అంటే నా చుట్టూన్న నా క్లోజ్ సర్కిల్లో కూడా ఆ సినిమా మీద అంత అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు. కానీ నేను నమ్మాను ఇది వర్క్ అవుతుంది. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్, ఈ రెండు సినిమాలు నాకు స్క్రిప్ట్ జడ్జిమెంట్ పరంగా మిమ్మల్ని మీరు అంటే ఫైట్ ఈ సినిమా ఆడుద్ది, ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది అని నమ్మి వేరేమో కథల దగ్గర ఈ సూపర్ హిట్ తీద్దామని తీసాం. అంటే షేక్ అవుతూ బ్యాలెన్స్ అవుట్ అవుతూ చేసుకున్నవి ఎస్ ఇవి వర్క్ అవుతాయి అని చేసిన రెండు సినిమా. దిల్ రాజు బ్యానర్ అనగానే ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇటు యాక్షన్ ఎంటర్టైనర్స్, ఇటు కామెడీ ఎంటర్టైనర్స్, ఇటు ఆల్ జోనర్స్ మీరు టచ్ చేస్తూ వస్తున్నారు. వీటిల్లో పర్సనల్గా మీరు బాగా ఫ్యాసినేట్ అయినటువంటి జోనర్? నాకు యూత్ అండ్ ఫ్యామిలీ బాగా లైక్ చేస్తాను. వాటిల్లో ఏది ఇప్పుడు ఆ జోనర్లో ఇప్పుడు F2 అంటారు? అంతే కదా, అంటే ఇప్పుడు యూత్, ఫ్యామిలీ, మాస్, ఆడియన్స్ 3 రకాలు. మాస్ ఆడియన్స్ ఎలా చూస్తారు, వాళ్ళకి యాక్షన్ కావాలి, వాళ్ళకు హీరోయిజం కావాలి,
మాస్ ఆడియన్స్ అవి ఉండాలి. అవి ఆ సినిమాలని యూత్ ఫ్యామిలీస్ కూడా చూస్తారు. సో యూనివర్సల్ కావాలి నా పాయింట్. ముగ్గురు కలిపి చూసే సినిమా వచ్చినప్పుడే F2 అవుతుంది. ఒక బ్లాక్ బాస్టర్ అవుతుందంటే యూనివర్సల్ ఆడియన్స్ చూసినప్పుడే. దిల్ రాజు మేడ్ ఫిల్మ్స్ విత్ బిగ్ స్టార్స్, స్టార్స్తో సినిమాలు చేశారు, నాన్ స్టార్స్ తోటి శతమానం భవతి, బొమ్మరెడ్లు, శ్రీనివాస కళ్యాణం ఇట్లాంటి సినిమాలు చేశారు. ఇవి చేసినప్పుడు దిల్ రాజు చాలా పెద్దగా కనిపిస్తాడు, అవి చేసినప్పుడు కూడా దిల్ రాజు పెద్దగా కనిపిస్తున్నాడు. పెద్ద స్టార్ ఉన్నప్పుడు దిల్ రాజు తక్కువగా కనిపించాలి కదా, ఎందుకంటే స్టార్తో సినిమాలు చేస్తున్నప్పుడు ద ప్రొడ్యూసర్ అన్నటువంటి లెస్ అవుతున్నాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక ఒక ఓరియంటేషన్ నడుస్తూ ఉన్నటువంటి టైంలో హౌ యూఆర్ మ్యాచింగ్ అప్ యువర్. అంటే ఇప్పుడు వెరీ సింపుల్ అండి, నా వర్కింగ్ స్టైల్ ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ ఒక పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు జస్ట్ నేను స్క్రిప్ట్ వింటాను, నాకు అనిపించింది ఆయన ఇద్దరితో షేర్ చేస్తాను. సో ఎప్పుడైనా లొకేషన్లో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు షేర్ చేయడమే. డే టు డే ఏం జరుగుతుంది చూసుకుంటాను. సో ఈరోజు ఏంటి సీన్ అది అది, బట్ ఎక్కువ డెప్త్గా లోపలికి వెళ్ళాను. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడైనా అనిపిస్తే అక్కడ మనకు అనిపించింది చెప్పడం. సో కాబట్టి అక్కడ నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆ డైరెక్టర్తో ఆ హీరోతో నాకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది, క్లాష్ ఉండదు. ఇటు వస్తే ఇక్కడ అన్నీ నేను చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళందరికీ ఏంటి, రాజుగారు అక్కడ ఉండాలి, కావాలి అనిపిస్తుంది వాళ్ళకి ఆ హీరోలకు ఇక్కడ చేసేటప్పుడు. సో అక్కడ నాకు ఒకలాగా నేను ఉండాలి, ఇక్కడ నేను ఉండాలి. సో నాకు పెద్ద డిఫరెన్స్ లేదండి. సినిమాలు హిట్ అయినప్పుడు ఓకే, సినిమా ఏదైనా దెబ్బకొట్టినప్పుడు మాత్రం రాజుగారు ఎక్కిపోయి, రాజుగారు ఇంటర్ఫీర్ అయిపోయి, రాజుగారు అలా పెట్టి ఇలా చేసి చేశారనేటువంటి ఒక టాక్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, వచ్చింది కూడాను. చాలా తక్కువ, చాలా తక్కువ. బట్ అది ఇప్పుడు నేను అది ఏ సినిమా అన్నా కానీ ఫెయిల్యూర్ వస్తే మట్టుకు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను అనేదానికి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. కథ ఓకే చేసింది నేనే కదా, వాళ్ళు వచ్చాం నా ఇక్కడ కత్తి పెట్టి నువ్వు సినిమా తీస్తావు లేదని అడగట్లేదా. ఇఫ్ ఓకే చేసినప్పుడు నేను చేయకూడదు, నాకు నచ్చకుంటే హీరో కోసమో డైరెక్టర్ కోసమో నేను చేయకూడదు. ఒకటికి రెండుసార్లు నేనే చెక్ చేసుకోవాలి. సో ఫెయిల్యూర్ అయిందంటే రీజన్ నేనే. అన్ని ఫెయిల్యూర్స్ మీరే తీసుకుంటారు 100%, ప్రతి ఫెయిల్యూర్ 100%. యూ డోంట్ బ్లేమ్ ద డైరెక్టర్ అస్సలు, ఎనీబడి అస్సలు, ఎనీబడి. మీ బ్యానర్ నుంచి ఒక ఫెయిల్యూర్ వచ్చింది డైరెక్టర్ అనేటువంటి ఆల్రెడీ ప్రీ ఎక్స్క్యూజ్ అనుకోవచ్చు అంతే. ఎందుకంటే ఇప్పుడు అంత రెస్పాన్సిబిలిటీగా సినిమాలు తీసే నేను ఒకళ్ళ నా కథ నచ్చుకుంటే నేను టెంప్ట్ అయితే సినిమా తీయను. చాలా సినిమాలు నేను అలా డ్రాప్ అయినవి కూడా ఉన్నాయి, స్టార్ సినిమాలు కూడా. ఒక పెద్ద స్టారు ఒక పెద్ద డైరెక్టర్ది కథ వినమంటే కూడా విని అక్కడి నుంచే ఫోన్ చేశాను, ఇది వర్క్ అవ్వదు వద్దు అని. ఈ విధంగా పెద్ద హీరోలతో సినిమాల ఆఫర్లు వచ్చి కూడా చేయకపోవడం అనేటువంటి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? పెద్ద హీరో ఇట్ ఈస్ నాట్ ఒక సాక్రిఫైస్ అనుకుంటారా, లేకపోతే అది టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అనుకుంటారా? సాక్రిఫైస్ ఎందుకు అవుతుంది అంటే ఇవాళ ఇవాళ సినిమా చేయకపోవచ్చు, ఆ గుడ్ విల్ ఒక పెద్ద హీరోతో వచ్చినప్పుడు, ఒక పెద్ద డైరెక్టర్తో వచ్చినప్పుడు మేకింగ్ అండ్ సెల్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. నాది కాదు కదా, నేను మేకింగ్ అండ్ సెల్లింగ్ లో లాభపడతాడు ఏంటంటే చాలా ఏరియాలు మేమే ఓన్ రిలీజ్ చేసుకుంటాం, అండ్ సేమ్ టైం నాకు పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, నేను మార్చను. సినిమా ఒకవేళ రాంగ్ సినిమా తీస్తే వాళ్ళందరి మీద బర్డెన్ పడుతుంది. నాకు తెలిసి నేను తప్పు చేయకూడదు అనేది నా ఫార్ములా. తెలియకుండా తప్పు జరిగింది అనుకో, ఆహా ఓవర్కమ్, ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఏదో అనుకోని తప్పు జరిగింది, అనుకోకుండా జరిగింది, నేను ఏదో అనుకున్నా నాకు జరగలేదు. కానీ నేను ఇక్కడే అమ్మో ఈ సినిమా డౌట్ అనేది మట్టుకు నేను ఎట్టి పోస్తో టేక్అప్ చేయను. ఒక పెద్ద డౌట్ సార్, దిల్ రాజు పెద్ద నిర్మాత చిన్న నిర్మాత? నిర్మాత పెద్ద చిన్న అనేది ఏంటి మరి? ఇండస్ట్రీలో 24 గంటలు పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు, పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి ఒక బైఫర్కేషన్ అనేటువంటిది రన్ అవుతుంది. ఆ రెండింటి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధము, ప్రత్యక్ష యుద్ధము జరుగుతుంది. ఈ గంటల్లో చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అనే బైఫర్కేషన్ ఉంది కదా? అంటే ఉంది, అదే అంటున్నా. పెద్ద చిన్న అనేది ఏంటి అంటున్నా. నేను ఇప్పుడు నేను 15 సంవత్సరాల క్రితము ఒక మామూలు డిస్ట్రిబ్యూటర్ని, నేను వచ్చి నా కథ ఏంటి నా సినిమా ఏంటి అని ఒక దిల్ అనే సినిమా తీసా. దిల్ తర్వాత ఒక అప్కమింగ్ హీరో, ఒక సినిమా హీరో, ఒక కొత్త డైరెక్టర్ పెట్టుకుని ఒక ఆర్యా అనే సినిమా తీసా. అప్పుడు నేను పెద్ద చిన్న, అప్పుడు చిన్నే. సో అంటే ఎవడు పెద్ద చిన్న కాదు, అక్కడ సినిమా తీసే విధానం సార్. ఆ అనాలిసిస్లోకి వస్తే ఓకే, సినిమా తీసే విధానం అనేటువంటిది ఎప్పుడైనా పెద్ద చిన్న నిర్ణయిస్తుంది, అదంతా కాదంటలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగటం మనకు కూడా నిర్మాత దిల్ రాజు పెద్ద నిర్మాత చిన్న నిర్మాత అని తెలియని అమాయకత్వంలో అడగలేదు. అడిగిన కాన్సెప్ట్ ఏంటంటే,
ఈ రోజున చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి బైఫర్కేషన్లో మీదంతా ఒక శత్రువర్గం అవతల ఒక అపోజిషన్ వర్గం అనేటువంటి ఒక అనారోగ్యకర వాతావరణం నడుస్తుంది. ఈ వాతావరణం పట్ల మీ విశ్లేషణ ఏమిటి? అంటే వాతావరణం ప్రభు గారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. సంక్రాంతికి 3 తెలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి, రైట్? ఇవి ఎప్పుడు అనౌన్స్ అయ్యాయి? 6 మంత్స్ బ్యాక్ 3 సినిమాలు ఇలా సంక్రాంతికి వస్తున్నాయి. తమిళనాడు నుంచి రజనీకాంత్ గారి సినిమా పేట అనేది ఒకటి అనౌన్స్ అయింది. పేట తెలుగులో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ గారిని వాళ్ళు అప్రోచ్ అయ్యారు, నన్ను అప్రోచ్ అయ్యారు, జమినీ కిరణ్ గారిని అప్రోచ్ అయ్యారు, ఇలా ఇంకొక ప్రొడ్యూసర్ని కూడా ఎవరిని అప్రోచ్ అయ్యారు. అందరం ఒకటే చెప్పాము, ఇక్కడ 3 పెద్ద సినిమాలు ఉన్నాయి, థియేటర్స్ మేము సాటిస్ఫై చేయలేము. ఏషియన్ సునీల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు, మేము సాటిస్ఫై చేయలేము ఎందుకంటే పెద్ద సినిమాలకి 3 మాకు ఉన్నప్పుడు ఇవిటికే మేము థియేటర్లు మేము అడ్జస్ట్ చేయాలి అని. లేదు, తన వెళ్ళి సినిమా కొనుక్కున్నాడు, కొనుక్కున్న థియేటర్లు గోల చేసి సర్ది చేశారు, అయిపోయింది. సో తెలుగు 3 పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఇంకొక రాష్ట్రం నుంచి ఒక సినిమా వస్తే థియేటర్లు ఎలా దొరుకుతాయి అనుకుంటున్నారు? పేట నేను రిలీజ్ చేసినా అలాగే ఉంటుంది 3 పెద్ద సినిమాలు ఉన్నప్పుడు. అయిపోయింది. ఇవాళ ఏంటి? జనవరి 31, ఈ రోజు నుంచి ఫిబ్రవరి మార్చి ఏం సినిమాలు ఉన్నాయండి? ఓన్లీ 2 సినిమాలు కనిపిస్తున్నాయి, ఇంకో 2 డబ్బింగ్ సినిమాలు కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఆ సంక్రాంతి డేట్ కావాలి, ఆ సమ్మర్లో మంచి డేట్ కావాలి, అందరు దాని మీదే ఫోకస్ చేస్తే ఇవాళ బాలీవుడే ఉంది. బాలీవుడ్ ఖాన్ సినిమా అంటే వాళ్ళు ఒక లాక్ ఈద్, ఒక లాక్ క్రిస్మస్, ఒకరి లాక్ 4 స్టార్స్, 4 డేట్లు అనేసుకున్నారు. సో ఎవరిది వాడు క్లాష్ కాకుండా 4 వస్తారు. వేరే సినిమాలన్నీ వస్తున్నాయిగా, ప్రపంచవ్యాప్తంగా వేరే సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయిగా. అవి ఇప్పుడు యూరి అనే సినిమా మొన్న రిలీజ్ అయింది, 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇట్స్ ఎ ప్లానింగ్. సో ఇవాళ హిందీ బాలీవుడ్కి వెళ్ళేసి 4 చేతిలో ఉంది ఇండస్ట్రీ అని ఎవడన్నా చెప్పగలుగుతాడా? మనకే వస్తుంది. ఎందుకంటే ఇది మనది చిన్నగా కనిపించే వరకు స్టోన్స్ విసరడం. నువ్వు తీసే సినిమా రిలీజ్ ప్లానింగ్, క్లాష్ లేకుండా రిలీజ్కు ప్లాన్ చేయి. సరే, క్లాష్ లేకుండా రిలీజ్ చేసుకునేటప్పుడు రజనీకాంత్ సినిమా కూడా ఒక రేంజ్ ఆఫ్ సినిమా కదండి, దాన్ని అకామిడేట్ చేయడానికి అవసరమైనటువంటి లేనంతగా ఆక్యుపేషన్ అనేటువంటిది ఉంది కదా. 3 బిగ్ ఫిలిమ్స్ పండక్కి తెలుగులో వస్తున్నప్పుడు రజనీకాంత్ అయితే ఎలా దొరుకుతాయి థియేటర్లు? మరి దాని మీద వచ్చిన ప్రతిస్పందనకు మీరు ఇచ్చిన రియాక్ట్ ఏంటి? ఇచ్చానుగా, నేను చెప్పాల్సింది చెప్పేశాను. అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్షన్. ఇప్పుడు బయట నుంచి ఒకటి వాడు స్టోన్ వేసాడు కదా అని నేను మళ్ళీ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇవే జరుగుతాయి. అది ఇప్పుడు ఈ సినిమా డోంట్ వాంట్, అది అయిపోయిందా? ఆ రోజుకి అయిపోయింది. అది నెక్స్ట్ డే నా వర్క్ ఏంటి? నేను నా కాన్సన్ట్రేషన్ అంతా నా సినిమా మీద ఉండాలి, ఇవిటి మీద కాదు. ఇప్పుడు ఇది ఈ సినిమా వరకు, ఈ సంక్రాంతి సీజన్లో ఈ సినిమా వరకే కాదండి, ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో పెద్ద చిన్న అనేటువంటి భేదం ఒకటి, అలాగే థియేటర్ల విషయంలో థియేటర్ల కొరత అనేటువంటి ఒక లూప్ డైలాగ్ అయిపోయింది. ఈ లూప్ డైలాగ్ అవటం ఉంటున్న ఈ లూప్ డైలాగ్లో వినిపించేటువంటి 4 లూప్ నేమ్స్, 4 పేర్లు వినిపిస్తున్నాయి. ఆ నలుగురిలో మీరొకరు కావటాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే అదేనండి, ఇప్పుడు ఎదిగిన తర్వాత ఒక స్టేజ్కి మనం వెళ్ళిన తర్వాత మనం చేస్తున్న వర్కింగ్ స్టైల్ కావచ్చు, మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, సో నెగిటివ్ వైబ్రేషన్ అనేది పెరుగుద్దిగా. దాన్ని నేనేం చేయగలుగుతాను? నా పని నేను హానెస్ట్గా నేను చేస్తున్నానా లేదా? నాతోని అయ్యే సహాయం, చిన్న ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు, చిన్న ప్రొడ్యూసర్లు అన్నాను నేను, చిన్న సినిమాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా నాతో అయినంత హెల్ప్ చేస్తాను. అంతకంటే నేను ఏం చేస్తాను? వాళ్ళ రిలీజ్ ఉందనుకో, వచ్చేసారి మాది ఇట్లా రిలీజ్ ఉంది, ఓకేనా థియేటర్లు చెప్తాను ఎక్కడెక్కడ చేసుకుంటారు, రిలీజ్ చేసుకోండి, పర్సంటేజ్ చేయమని చెప్తాను. ఎన్ని సినిమాలు ఇప్పుడు మన హుషారు ఉంది, నాకు సంబంధించిన వాళ్ళకి రిలీజ్ రోజు ప్రాబ్లం వస్తే కూడా నేనే చేయించి పెట్టాను. సో హౌ టు అప్రోచ్, అది చిన్న సినిమా 1.5 కూడా తీసుకున్నాడు. అప్రోచ్, నువ్వు తీసే సినిమాలో ఫస్ట్ కంటెంట్ ఉండాలి. నువ్వు కంటెంట్ లేకుండా నువ్వు ఏ సినిమా తీసినా ఉపయోగం లేదు. ఈ మధ్యనే నేను ఈ 1 వీక్లో ఒక 3 చిన్న సినిమాలు అప్లికేషన్లో వచ్చి చూడమంటే వెళ్ళి చూసా, నాకు అర్థం కావట్లేదు వై దే ఆర్ డూయింగ్. ఒకటి 2 కోట్లు తీశాడు, ఒకటి 1.5 కోట్లు తీశాడు, ఇంకొకటి 1.5 కోట్లు తీశాడు, చిన్న సినిమాలు. ఎలా ఉన్నాయండి? అదే అంటున్నా, వాళ్ళు విషయం కొంచెం ఉంది, ఆ విషయం సరిపోదు, అది అర్థం చేసుకోకుండా సినిమాలు తీస్తున్నారు. సో ఆ సినిమాని ప్రాపర్గా
నువ్వు చిన్న సినిమా తీ వన్ అండ్ హాఫ్ రోడ్లో తీసినప్పుడు పెళ్లి చూపులు తీయలేదా? ఎందుకు వరకు అలాంటి సినిమా తీసి రైట్గా అలాంటి సినిమాకి ఇప్పుడు ప్రభు ఉన్నాడు, మీరున్నారు, మీరు ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు నలుగురు, మీరు థియేటర్కి ఎందుకు వెళ్తారు సినిమాకి? మీకు ఎగ్జైట్మెంట్ ఏమి ఇచ్చాం మేము? ఆ చిన్నదా పెద్దదా? పెద్దదైతే అరే ఆ హీరో సినిమా రిలీజ్ అవుతుంది వెళ్దాము, ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ అవుతుంది వెళ్దాము, ఆ దిల్రాజ్ సినిమా రిలీజ్ అవుతుంది వెళ్దాం. ఎందుకంటే మేము మాకు తెలియకుండానే మాకు ఆ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి మా పేర్లతో మీరు వస్తారు. ఇప్పుడు అది మామూలు సినిమా వస్తుంటే మీరు ఎందుకు వెళ్తారు థియేటర్కి? సో ఫస్ట్ మీరు థియేటర్కి వచ్చేలాగా మేము ఏం చేసాము? అది మీరు థియేటర్కి వచ్చిన తర్వాత ఆ థియేటర్లో ఉన్న మా సినిమా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందా? సాటిస్ఫై చేస్తే మీరే బయటకు వెళ్ళి మౌత్ తాకి చెప్తాయి బాగుంది బాగుంది బాగుంది. ఈ రెండు దాటి ఇప్పుడు థియేటర్లు వస్తాయి. నువ్వు 4 థియేటర్లు రిలీజ్ చేసుకో, ప్రతి ఒక్కరు నాకు అక్కడ థియేటర్ కావాలి సార్, ఇక్కడ ఎందుకు రా నాయన అన్ని థియేటర్లు? ముందు నీ సినిమా జనాలు చూడాలి కదా, చూసిన తర్వాత ఆటోమేటిక్ థియేటర్లు వెనక మీ వెనకాల వస్తారు. RX100 ఫంక్షన్ నేను అదే చెప్పా. సో వాళ్ళకి అన్ని థియేటర్లు ఉన్నాయి. సెకండ్ డే అన్ని థియేటర్లు వేరే సినిమాలు తీసేసి కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఆ నలుగురు అనేటువంటి దాని మీద 400 మంది పడేసి మాట్లాడుతుంటారండి, మీ మీద మెసేజ్లు పెడుతుంటారు, మీరు ఇండస్ట్రీని నాశనం చేస్తున్న దుష్ట చతుష్టయం మీరు అనేటువంటి ఒక ఇదిని క్రియేట్ అయిపోయింది. అది ఎందుకు దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసేటువంటి ఇదిలో మీరు నలుగురు కలిసి సమిష్టిగా ఎందుకు తక్కువ వాళ్ళం కాదు? మీరు నలుగురు అంటే దిల్రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ గారు, ఏషియన్ ఫిలిమ్స్ సునీజ్, ఈ నలుగురిని పట్టుకొని 400 మంది తిరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఒక సమాధానం ఇవ్వరు? కనీసం సమాధానం ఇవ్వాలి. ఆ నలుగురు కలిసి ఇండస్ట్రీని మీరు నాశనం చేస్తున్నారు, లేకపోతే ఇండస్ట్రీలో ఒకళ్ళ సొమ్ము మీరు తినేస్తున్నారు, ఒకళ్ళ దీనికి మీరు ఆశపడుతున్నారనేటువంటి దారుణమైన నింద మీ మీద మోపుతున్నప్పుడు అందులో నిందలో నిజం ఉందా, లేకపోతే దానికి సమాధానం స్ట్రాంగ్గా చెప్పాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్నారు? చాలాసార్లు చెప్తుంటారు 400 థియేటర్లు ఉన్నాయి తెలంగాణలో, మా దగ్గర 40 థియేటర్లు ఉన్నాయి. అంటే ఎంత పర్సెంటేజ్? 10% థియేటర్లు నా సినిమాల గురించి, నేను కొనే సినిమాల గురించి, నాకు హోల్డింగ్ కోసం నేను పెట్టుకున్నాను 40 థియేటర్లు. 400 థియేటర్లు ఉన్న ఏరియాలో 40 థియేటర్లతో నేను ఏమైనా డామినేట్ చేయగలుగుతాను? చేయలేరు. మినిమం కామన్ సెన్స్, మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఇది అసలు ఉన్నటువంటి మొత్తం థియేటర్లలో మీ నలుగురు ప్లేస్లు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మొత్తము సునీల్ దగ్గర ఒక 120 ఉన్నాయి, మా దగ్గర ఒక 40 ఉన్నాయి, 160, ఇంకో చిన్న చిన్న స్లాట్లలో ఇంకొక 30-40 థియేటర్లు, 50 థియేటర్లు ఉండొచ్చు. చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు 4 థియేటర్లు 2 థియేటర్లు నలుపుకునేవాళ్ళు. అలాగే సురేష్ బాబు అండ్ సునీల్ జాయింట్లో 120 థియేటర్స్ ఉన్నాయి మొత్తం. అన్ని ఉన్నటువంటి టోటల్ థియేటర్స్ ఏపీ అండ్ తెలంగాణలో ఎన్ని అండి? తెలంగాణ మాట్లాడుతున్నాం 400. ఏపీలో 400. మల్టీప్లెక్స్లు వచ్చాయి. మల్టీప్లెక్స్లలో మేము కానీ ఎవరు కానీ అవన్నీ బాంబే నుంచి రూల్స్, మేము కూడా ఏం చేయలేము. ఆడు ఫస్ట్ వీక్ వేస్తే 52%, సెకండ్ వీక్ 45%, థర్డ్ వీక్ నుంచి 35% ఇస్తారు మనకి. అంతే అలా లాక్ అయిపోయింది. ఇలాంటప్పుడు మరి మీరు చేస్తున్నది ఏమిటి అనేటువంటి దానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన వివరణ ప్రకారం మీకు ఇదేనండి, ఇదే మేము అందరం వెళ్ళిపోయారు బాంబేలో సెటిల్ అయ్యామనుకో, మమ్మల్ని ఎవడు ఏమన్నాడు? అక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతుంది. ఒక పబ్లిక్ వేదిక ఒకటి ఏర్పాటు చేసి ఆ వేదిక మీద మీరు మాట్లాడి మీరు నలుగురు మాట్లాడారు, ఇలాంటి వివాదానికి ఒక శాశ్వతమైన, నేను చాలాసార్లు ఇవన్నీ ట్రై చేశాను అయిపోయినా. ఒకటే ఏంటంటే మీడియాకి కానీ గవర్నమెంట్కి కానీ సొసైటీకి కానీ మనం ఇవన్నీ చేసేటట్టు చూసావా, అలాగ అవసరం లేని గవర్నమెంట్కి సొసైటీకి అయితే అసలు అవసరం లేదు. మీడియా వారది కాబట్టి సో ఆడన్నాడు ఈడన్నాడు ఈడన్నాడు ఆడన్నాడు ప్రోగ్రాంలు వస్తాయి, వాళ్ళని తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, మాట్లాడిస్తారు. అరే మీరు ముందు మాట్లాడిచ్చే ముందు, మీరు ఒకరిని ఇన్వైట్ చేసే ముందు మీ దగ్గర అనాలిసిస్ ఉండాలి కదా. ఒక మీడియా ప్రతినిధులుగా మీ దగ్గర ఉండాలి అనాలిసిస్. ఇప్పుడు నేను చెప్పాను నైజ్ తెలంగాణలో ఇన్ని థియేటర్లు ఉన్నాయి, దిల్రాజ్ దగ్గర ఎన్ని ఉన్నాయి, మరి దిల్రాజుని ఎందుకు అంటున్నారు? మీరు అడగండి క్వశ్చన్స్. ఓకే ఓకే, అది మా రాసిన అనాలిసిస్లో వస్తుంది. ఓకే, ఈ చర్చ మీకు ఇలాంటిది ఏమవుతుంది, అలా చర్చ మీ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి కదా. మీరు ఇదే వారది మీరు మీడియా కూడా ఈ విషయంలో ఒక రకమైనటువంటి అనవగాహనతో ప్రవర్తిస్తుంది మీరు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయి, ఎందుకు ఓనర్స్ థియేటర్లు ఇచ్చేస్తున్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఉంది, ఇప్పుడే చెప్తాను నేను. ఓకే, సంక్రాంతి అయిపోయింది, థియేటర్లన్నీ ఇప్పుడు ఖాళీ. ఫిబ్రవరి మార్చి మొత్తం థియేటర్లు లాస్, సినిమాలు లేవు, వచ్చే సినిమా వేసుకోరు. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? సమ్మర్ అంతా వెళ్తాయి, సినిమాలు వస్తాయి, మళ్ళీ
జూన్ జూలైలో మళ్ళీ తగ్గిపోతాయి, మళ్ళీ లాస్. మళ్ళీ దసరా వరకు బాగుంటాయి, మళ్ళీ నవంబర్ డిసెంబర్ లాస్. సో ఇది అనాలిసిస్ మీకు ఎక్కడి నుంచి ఉండాలి? గ్రౌండ్ నుంచి ఉండాలి. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్లో? గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేకుండా ఈ ఫిలిం నగర్లో జరిగే దాని గురించి అందరు ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఇప్పుడు నా గురించో ఇంకో టాప్ వాళ్ళ గురించి మాట్లాడితేనే కదా ఇంట్రెస్ట్ వచ్చేది. వాట్ ఈస్ ఇస్ యాక్చువల్ ఏంటి? నేను దేని దానికి డివైడ్గా నాలుగు పాయింట్స్ ఎప్పుడు చెప్తాను నేను. థియేటర్స్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా ఇది ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది, వన్. టూ, నువ్వు సినిమా తీస్తున్నావు, అసలు నువ్వు ఎలాంటి సినిమా తీస్తున్నావు? నువ్వు ఏదో సినిమా తీసేది నాకు థియేటర్ దొరకట్లేదు, థియేటర్ దొరకట్లేదు అంటే ఎవరు? ఇందాక ఒక వ్యక్తి వచ్చాడు, సార్ నాది మొన్న సంధ్యా థియేటర్లో సినిమా రిలీజ్ చేసుకున్నాను సార్, ఇట్లా నాకు మల్టీప్లెక్స్ కావచ్చు. ఎవరు నువ్వు రిలీజ్ చేసావు, నీకు మల్టీప్లెక్స్ ఇప్పుడు ఎవడిస్తాడు? పోనీ ఎంత ఉందా కలెక్షన్ అంటే మా నుంచి 5,000 ఉంది సార్, మ్యాట్నీ 7,000 ఉంది సార్, డే అంత ఎంత ఉంటే 25,000. హౌస్ఫుల్ ఎంత అది? 4,00,000. 3,60,000. 25,000 ఉందంటే ముందు అక్కడ మిస్టేక్. నువ్వు సినిమా ఎలాంటి సినిమా తీస్తున్నావు, ఆ సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందా లేదా? వెళ్ళని సినిమా తీసి నాకు థియేటర్లు నాకు థియేటర్లు నాకు థియేటర్లు అంటే ఉపయోగం ఏంటి? ఫండమెంటల్గా రెండోది అంటే నువ్వు చూజ్ చేసుకుంటున్న కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ నువ్వు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తున్నావా లేదా? మూడు, ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రమోషన్, ఇవాళ ఒక్కొక్క సినిమాకి 2 crore, 2.5 crore వెళ్ళిపోతుంది. సో నువ్వు ప్రమోషన్ ఎలా చేస్తున్నావు? సో నువ్వు సినిమా 2 crore తీసి ఇప్పుడు నువ్వు 1.5 crore ప్రమోషన్ పెట్టి రిలీజ్ చేయాలి అంటే ఆడియన్స్ దగ్గరికి రీచ్ కావాలంటే మరి సినిమా తీయడానికే మీరు నానా కష్టాలు పడి సినిమా తీస్తున్నాం అంటున్నారు. ఏమనంటే ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళలేము సార్, ఏం చేయాలి సార్ అంటారు. నేను ఎవరైనా తీయమని కొడుతున్నాడు? ఇందాక నేను చెప్పినట్టు డైరెక్టర్ హీరో నాన్న మీద వచ్చి కత్తి పెట్టిన సినిమా తీయనది అని అడగట్లేదు కదా. వీఆర్ చూజింగ్, నువ్వు చూజ్ చేసుకుంటున్నావు. ఆ సినిమా నువ్వు చూజ్ చేసుకుంటున్నప్పుడు అది ఎంత మట్టుకు మెటరలైజ్ అవుద్ది, అవుద్దా కాదా, అది ఆడుద్దా లేదా తెలియదు. సినిమా తీయాలి. రకరకాల ప్యాషన్స్తోని మీరు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఈ ప్యాషన్స్ వీటన్నిటి తాలూకు ప్రికర్షన్స్ అన్నిటి కూడా ఇండస్ట్రీ మీద రుద్దటం లేకపోతే నలుగురు మీద బ్లేమ్ చేయటం అవుతుంది అంటారు. ఫస్ట్ నేను ఒకటే రామనాయుడు గారు అప్పుడు చెప్పేవాళ్ళు, అదే వర్డ్ నేను చెప్తాను, ఇక్కడ డబ్బు పెడుతున్నావు నిర్మాతగాను, డబ్బు పెట్టేటప్పుడు నీ డబ్బు రిటర్న్ ఎలా వస్తుంది? ఇది ఆడుద్దా లేదా? ఆడితే రిటర్న్ వస్తుంది, ఆడకుంటే డబ్బు వస్తుంది. సో ముందు ఆడటానికి ఏంటి అది లేదు. ప్రతి ఒక్కడు కథ అనుకోని నా దగ్గరకు వచ్చేవాళ్ళు, సార్ మాకు 1/2 hour టైం సార్, పగిలిపోయింది సార్ కథ అంటాడు. నువ్వెవడరా డిసైడ్ చేయడానికి పగిలిపోయిందని? నువ్వు చెప్పాలి, ఎదుటోడికి నచ్చాలి, నిజంగా అద్భుతం ఉంటే ఇంతమంది దగ్గర తిరగాల్సిన అవసరం లేదు కదా. సినిమా తీస్తారు వస్తారు సార్, అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్, మీకు బాగా నచ్చింది సార్ అని తప్పించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి సినిమాలకి వెళ్ళి చూస్తే స్ట్రెయిన్ అయిపోతాం. అవును, చాలా స్ట్రెయిన్ అవుతాం. సెన్సార్ బోర్డు మెంబర్గా నేను పడ్డ సెన్సార్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది దండం పెట్టేది వస్తాను, మీ ఓపిక ఎలా చూస్తారండి అని. పోతే ఇది ఇది ఎగ్జిబిషన్ రంగంలో ఉన్నటువంటి ఇదండి, ఇది నిశ్చితంగా మీ మీద ఇప్పుడు అంటూనే ఉన్నారు, మీరు సమాధానాలు చెప్తున్నారు, ఇది ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఇప్పుడు నిర్మాణ రంగం అనేటువంటిది, నిర్మాణ రంగం అనేటువంటి దాంట్లో అనాలోచిత అనారోగ్యకర ధోరణులు. ఇప్పుడు మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా F2 తీసేసి సంక్రాంతికి మీరు మంచి లాభాన్ని ఆర్జించారు, ఓకే హ్యాపీ. ఒక డిస్ట్రిబ్యూటర్గా ఏంటి మీ పరిస్థితి సంక్రాంతి సినిమాల విషయం? ఏ సినిమా చేశారు? లాస్ట్ 2 years నుంచి నేను డిస్ట్రిబ్యూటర్గా చాలా సఫర్ అవుతున్నాను. సో ఇంకా మొన్నే జనవరి 1 రోజు నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అంటే అక్కడి నుంచి మొదలై వచ్చాను కాబట్టి సో ఇన్ని రోజులు దానిపైన మమకారం ఉండే, అంటే అక్కడి నుంచే కదా నేను ఎదిగింది, ఒక డిస్ట్రిబ్యూటర్గా మొదలై ప్రొడ్యూసర్ అయ్యాను. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎకనామిక్స్, ఈ ఫిగర్ వాల్యూమ్ పెరిగిపోయింది, పోతే అసలు అబ్నార్మల్గా లాస్ అవుతుంది. సో మొన్నే ఇంకా సినిమాలు కొనడం మానేశాను. ఎవరైనా క్లోజ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు, సార్ మాకు రిలీజ్ చేయండి అంటే ఒక అండర్స్టాండింగ్తో రిలీజ్ చేద్దాం, నాకు రెగ్యులర్గా ఉండే ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళ సినిమాలు మట్టుకు రిలీజ్ చేసి నా సొంత సినిమాలు రిలీజ్ చేసుకున్నామని ఆలోచనలోకి వచ్చేసాను. సో డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు వ్యక్తి ఇనాక్టివ్ అయ్యారనుకోవచ్చా? ఇనాక్టివ్ కాదు, అంటే ఇనాక్టివ్ అంటే నేను మానేయలేదు, కొనడం మానేశాను. బయ్యర్గా నేను కొనదలుచుకోను. డబ్బు పోగొట్టుకోవడం ఇష్టం లేక మానేస్తుంది. ఓకే ఓకే, దట్ ఈస్ సో డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ బయ్యింగ్, ముఖ్యంగా బయ్యర్ అంటే ఎంతవరకు నాశనం అయిపోతున్నాడు, దాని తాలూకు పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం.
అన్ని ఏరియాల్లో కూడా కొత్త కొత్త బయ్యర్లు కొత్త కొత్త ప్రొడ్యూసర్లు రావడం అనేది జరుగుతుంటుంది కొత్త మోజ్ అనేటువంటి సినిమా మీద. ఇకపోతే మేకర్గా నిర్మాతగా వచ్చేటువంటి విషయాలు మాట్లాడుకో తెలుసుకుంటే, చిత్ర నిర్మాణం అనేటువంటిది ప్రొడ్యూసర్ అనేటువంటి ప్రపోజల్ మేకర్, ప్రొడ్యూసర్ అనేటువంటి ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడ్యూసర్ అంటే ఈజ్ ఎ క్యాషియర్ అనేటువంటి నింద మోస్తూనే ఉన్నారు కథనంగా చాలామంది. మీరు యూఆర్ అవే ఫ్రమ్ దట్, మీరు అవే అవ్వటానికి కారణం ఏంటి? మీరు అంత అలాంటి ఒక అపప్రదం మీ మీద లేదు, దానికి కారణం ఏంటి? ఎలా కాపాడుకోగలుగుతున్నారు? మీకు ఒక్కటేనండి, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసింది, నేను కథ రెడీ చేసుకొని ఆ కథకు ఏ హీరో బాగుంటాడు ఏబీసీ రాసుకుంటాను. ఆ హీరోకి చెప్తాం, అబ్బా డేట్లు కుదిరి నచ్చింది ఆ హీరో కాబట్టి ఇంకొక హీరో కాబట్టి ఆ వీళ్ళ వరకు బాగుంటుంది. ఇంకా మెటరలైజ్ అవ్వట్లేదు, అమ్మ ఎవరికి నచ్చట్లేదు, స్క్రిప్ట్ పక్కన పెట్టేస్తాం. ఇంకొందరు హీరో డేట్లు చెప్తాడు, నీకు సినిమా చేస్తాను ఆ డైరెక్టర్తో మాట్లాడుకుని ఆ డైరెక్టర్ని హీరోని కలిపి సినిమా తీస్తారు. వాళ్ళకి అంతే తెలుసు, ఇక్కడ ఒక అడ్వాన్స్ ఇస్తారు, అక్కడ ఒక అడ్వాన్స్ ఇస్తారు, కలిపేసి సినిమా తీస్తారు, దాన్ని షూటింగ్కి వెళ్తారు వస్తారు. సో వాళ్ళది ఒక స్టైల్, అంటే ఒకరిది ఒకరికి మ్యాచ్ కాదు. నా వర్కింగ్ స్టైల్ వేరు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరు. సో కాబట్టి నాకు ఎంత ప్రపోజల్ మేకింగ్ అయితే మాత్రం ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల తరలి కొన్ని నిర్మాణ ధోరణులు అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఖర్చు పెట్టేయటమో, అవి వెనక తెర మీద చూస్తుంటే ఆ ఖర్చులు వాటిని చూస్తుంది. అదేనండి, అవి వాటిని నిర్మాత అనేది ఎంత ప్రపోజల్ మేకర్ అయితే మాత్రం దాన్ని కంట్రోల్ చేయని పరిస్థితులు. F2 ఉంది, F2 మేము వేసుకున్న బడ్జెట్కి కొంచెం ఎక్సెసే పెట్టాం. సో డైరెక్టర్ నేను కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వెళ్తే మనకి ఇంత అవుతుంది, ఇంత ఎక్సెస్ అవుతుంది, ఇది అవసరమా అని రెండు అబ్రాడ్ షెడ్యూల్స్కి వెళ్ళాం. ఒకటి యూరప్ వెళ్ళాం, ఒకటి బ్యాంకాక్ వెళ్ళాం. సో రెండు యాక్చువల్గా మేము కథ ప్రకారం యూరప్కి వెళ్ళాలి, బట్ యూరప్కి ఇంతమంది 30 ఆర్టిస్టులను తీసుకొని వెళ్తే ఇంకా వయబుల్ కాదు. అండ్ ఇలాంటి సెకండ్ హాఫ్లో ఉన్న హౌస్ లేదు మాకు అక్కడ. సో స్ప్లిట్ చేసాం, స్ప్లిట్ చేసి యూరప్ ఎంత ఇది ఎంత, అక్కడ ఇక్కడ మేము అనుకున్న దానికి 2.5 crores పెరిగింది మాకు రెండు షెడ్యూల్స్కి వెళ్ళడం వల్ల. బట్ నాకు క్లారిటీ ఉంది డైరెక్టర్కి, ఇది చెప్పి ఇంత పెరుగుతుంది, ఇఫ్ యూ వాంట్ నువ్వు వెళ్ళు, అంటే మనకు ఆప్షన్ లేదు కదా సార్ వెళ్దాము చేద్దాము నువ్వు వెళ్ళు. ఇలా ప్రతి ఒక్కటి ఒక పేపర్ మీద పెట్టుకొని డైరెక్టర్తో కూర్చొని మాట్లాడే ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు, ఇది మాకు అవసరం లేదు, దీనివల్ల మనకి ఇంత ఎక్కువ అవుతుంది అని అడిగే వాయిస్ ఎంతమంది ప్రొడ్యూసర్లకు ఉంది, ఇది లేనప్పుడు అసలు ఫలానా సినిమా గురించి ఫలానా లొకేషన్కి ఎందుకు వెళ్ళారు, వీళ్ళకి ఆ లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏమిటనేది సినిమాకి సినిమా చూస్తుంటే షాక్ అయిపోతున్నామండి. నిజంగా ప్రేక్షకుడు అనేటువంటి వాడు ఒక మీడియా వాళ్ళం కానీ ఎవరైనా సరే, ఏమిటి దుబారా, ఏమిటి దౌర్భాగ్యం, ఇంత ఇంత దారుణమైనటువంటి నిర్మాణ పరిస్థితులు ఏంటి, అంత చూస్తే తీరా తెర మీద చూస్తే ఏమైనా కనిపిస్తుందా, తెర మీద తాలూకు దాని తాలూకు వైబిలిటీ ఏమైనా కనిపిస్తుంది అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ యూ మైట్ బి ఎన్ ఎస్కేప్డ్ ఫ్రమ్ దిస్, దీనికి మీకు అంతా కొంత మీ సొంత నియంత్రణ అనేది మీకు ఉంది కాబట్టి. నియంత్రణ కాదండి, ఇప్పుడు ఇందాక మనం ముందు చెప్పినప్పుడు నువ్వు ఒక డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చేసి నువ్వు నాకు సినిమా చేసి పెట్టు అంటే ఫస్ట్ ఆ తప్పు కాదు, బట్ యువర్ సెల్ఫ్ యువర్ సరెండింగ్ యువర్ సరెండింగ్ యువర్ సెల్ఫ్ అయిపోయిందిగా. ఆ సరెండింగ్ అనేటువంటిది ఎందుకు వస్తుంది? ఓన్లీ ప్రపోజల్. ఎంతమంది డైరెక్టర్లు ఇప్పుడు అందులో అందరు డైరెక్టర్లు కూడా అలాగే ఉంటారు, ప్రొడ్యూసర్కు చెప్పకుండానే చేస్తారని నేను అనుకోను. ఈ ప్రొడ్యూసర్ ఈక్వల్గా కూర్చొని ఇది మన బడ్జెట్ రైట్, మీ రెమ్యునరేషన్ మీరు తీసుకోండి, ఇది మన బడ్జెట్, ఇగో నాకు ఇంత మార్కెటింగ్ ఇక్కడ మొదలవుద్దో లేదో ముందు మార్కెటింగ్ గురించి క్యాల్కులేషన్ అయిపోద్ది, ఈ ఏరియా ఇంత ఈ ఏరియా ఇంత అంటే క్రేజీ సినిమా కాబట్టి ఎవడో వస్తారు కొనేస్తారు అని. ఇప్పుడు ఈ విషయంలో నిర్మాతగా మీరందరూ మీ విధంగా పక్కన పడేసేస్తే, మామూలుగా ఇన్ జనరల్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ మేకింగ్ విత్ హీరో అనే వ్యక్తి కొంత కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదండి? సో డెఫినెట్గా హీరో ఇన్వాల్వ్ అయ్యి ఇది వేస్టేజ్ అని ఆపితే జరుగుద్ది, జరుగుతుంది కదా. కానీ ఒక హీరో పేరు మీద ఇంత బిజినెస్ అయ్యి సినిమా ఇంతే వసూలు చేసి ఇంత అప్రతిష్ట హీరో మూట కొట్టుకుంటే హీరోలు ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ? హీరోలే అలర్ట్ కావాలి, అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది కదా. ఈ హీరోలకి మీలాంటి నిర్మాతలు అందరూ ఉండరుగా, ఈ హీరోలు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందిగా. ఎందుకు హీరోలు కేర్ తీసుకోలేకపోతున్నారు? రేపటి రోజున ఇంత అంత హయ్యెస్ట్ మార్జిన్ వసూలు చేస్తే అంత హయ్యెస్ట్ బడ్జెట్ వసూలు, ఈ సినిమా 100 crores వసూలు చేస్తే నెక్స్ట్ సినిమాని 100 crores మేకింగ్ చేస్తున్నారు, 120 crores అమ్ముతున్నారు, మళ్ళీ అది 150 crores చేస్తే తప్ప రిటర్న్ రావట్లేదు. సో మీరే చెప్తున్నారు కదా, ఇంకా మళ్ళీ నన్ను అడగడం ఎందుకు దాంట్లో? ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరెప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు? నేను వెళ్ళను. ఏ హీరో మిమ్మల్ని ఆ స్థాయికి వెళ్ళలేదు? నేను ఆ రూట్లోకి వెళ్ళను. ఏ హీరో మిమ్మల్ని ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టలేదు? నేనంటే కావాలి అని నేను స్క్రిప్ట్ ఎలా వేసుకుంటానో నా బడ్జెట్ అలాగే వేసుకుంటాను. వేసుకునేదంటే నేను బడ్జెట్
నా సినిమా కోసం ఇంకా నేను ఎక్కువ స్పెండ్ చేస్తాను, నేను స్పెండ్ చెయ్యను అన్నట్టు. ఫస్ట్ నాకు రిజల్ట్ రావాలి, నేను తీసే సినిమా రిజల్ట్ రావడానికి ఏదైనా నేను చేస్తాను. ఇప్పుడు ఈ విషయంలో హీరోలు ఒక కంట్రోల్ పెడితే అవుతుందా, హీరోలు డైరెక్టర్లు? అప్పుడు ఒకసారి మీ అందరికి గుర్తుందో లేదో, ఒక పెద్ద 2 మంత్స్ ఇండస్ట్రీలో స్ట్రైక్ ఉన్నప్పుడు, దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు దసపల్లలో ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశాం. అందరు హీరోల్ని అందరు డైరెక్టర్లని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దీని మీద బడ్జెట్ కంట్రోల్ ఎంతో డిస్కషన్ జరిగింది. ఏమైంది అప్పుడు మొత్తం లీడ్ చేసింది నేనే, అందరు నన్ను బ్లేమ్ చేశారు. అయినా ఓకే, ఒక ప్రయత్నం చేశాం రాలే. అంటే అది రావాలి అని అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ మారాలి, ప్రొడ్యూసర్ మారాలి. ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తున్నాం కదా, డిస్ట్రిబ్యూటర్ కదా కట్టేది. డిస్ట్రిబ్యూటర్ పోతున్నాడు అనే ఆలోచన మనకు వస్తే, నేను ఒకటే, నువ్వు 50 కోట్ల సినిమా తీసావా, నీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, అమ్మడం కాదు. ఇవాళ మీరు చాలా ఫస్ట్ డే కలెక్షన్స్ అని ఇస్తారు, హైర్లు వేసేసి, హైర్ల ఫిగర్లు, షేర్ గ్యారెంట్ల ఫిగర్లు, అదేంటి, అవి రాలే కదా డబ్బు, ఎవడో కట్టాడు, కట్టిన డబ్బు షేర్ కింద చూపిస్తారేంటి, ఎంత ఫూలిష్ అది. వచ్చిన డబ్బు చెప్పండి, మీ కాస్ట్ ఏంటి, నీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పుడు అమ్మేశాము, డిస్ట్రిబ్యూటర్ పోయిండు, నాకు ప్రాఫిట్, ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది, నాకు ప్రాఫిట్, మీరు నమ్ముతారా, సాలిడ్ ప్రాఫిట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. కానీ నా దగ్గర ఒక స్లిప్ పెట్టేసుకుంటాను, నాకు వీడు ఇంత కట్టాడు, ఎంత కలెక్ట్ చేసి, అలా నా డిస్ట్రిబ్యూటర్లందరిది ఎంత డబ్బు పోయింది రాసి పెట్టుకున్నాను. నేను కట్టమనగానే పాపం కట్టేశారు, ఎందుకంటే 17లో దే ఆర్ ఎంజాయ్ లాట్. లవర్ సినిమా నేను ఎవరికి బర్డెన్ ఇవ్వలేదు, ఓన్ రిలీజ్ చేసేసాను, కాబట్టి వాళ్ళకి వాయిస్ లేదు సార్ లవర్లో పోయిందని. శ్రీనివాస కళ్యాణ్ క్రేజీ ఫిలిం, అప్పుడు అడిగినంత కట్టేశారు అది. సో పోయిందంత రాసి పెట్టుకొని నెక్స్ట్ సినిమా మీరు ఎంత కట్టగలుగుతారు అంతే పంపించండి, పంపించారు. లెక్కలు చూశాను మళ్ళీ, కొందరికి కొంచెం లాభాలు వచ్చాయి, కొందరికి బ్రేక్ ఇవ్వని అయింది, హలో గురు ప్రేమ కోసమే, అది కూడా నాకు ప్రాఫిట్. ఇప్పుడు F2కి వచ్చింది, F2 రాగానే అందరికి ఫోన్ చేసి సంక్రాంతి రిలీజ్, ఎవరు బర్డెన్ తీసుకోవద్దు, ఎంత పంపిస్తారు, ఎంత ఇవ్వగలుగుతారు మీరు, సరే నేను ఇంత ఇస్తాను, ఓకే నేను ఇంత ఇస్తాను పంపించి, ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అందరు ఎంజాయ్ చేయండి, లాస్ట్ అంతా రికవరీ, అందరు హ్యాపీయా, ఇది సిస్టమ్. కానీ ఈరోజు నా సినిమా అయిపోయింది, నాకు డబ్బు వచ్చింది, నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిబ్యూటర్ని వెతుకుతాను, మా డిస్ట్రిబ్యూటర్ ఎక్కడికి వెళ్ళి బతుకుతాడు. ఎగ్జాంపుల్ ఇవే నా విషయంలోనే జరిగాయి, వేరే విషయంలో కూడా అక్కర్లా. నేను ఏది ప్రొడ్యూసర్ల దగ్గర సినిమాలు కొని నష్టపోయానో, నెక్స్ట్ సినిమాల వరకు వాడ ఆఫర్ ఉంది, వీడి ఆఫర్ ఉంది అని అమ్ముకుంటున్నారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ నే నాకు, వద్దురా బాబు ఎందుకు అవసరమా అంటే, ఆ రిలేషన్ సిస్టమ్ బిల్డ్ అవ్వట్లా. ఇప్పుడు నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను, అలా బిల్డ్ అవ్వట్లా. ఏ సినిమాకి ఆ సినిమా, ఏ ప్రయోజనానికి ఆ ప్రయోజనం, ఎవరి సినిమా రిలీజ్ అయితే అప్పటి ప్రయోజనాలు అప్పటి పద్ధతుల వరకే తప్ప ఎవరికి వారు ఏమైనా తెలియదుంది. దీనికి మళ్ళీ ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉండి ఏదైనా విషయాలు వచ్చినట్టు చేసేటువంటి అవకాశం, ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటి లీడ్ తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా, మీరు తీసుకుంటారా? అంటే ఇప్పుడు నేను మొన్న ప్రొడ్యూసర్స్ 2 ముగ్గురితో మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఇట్లా నేను డిస్ట్రిబ్యూషన్ బయింగ్ మానేస్తున్నాను, బట్ సేమ్ టైం మీ ప్రొడ్యూసర్లకు ఏం కావాలి, నాతో క్లోజ్ ఉండే వాళ్ళకు, వాట్ యూ వాంట్, నే ఐఎమ్ రెడీ టు హెల్ప్, నా ప్లాట్ఫామ్ ఉంది, నాది ఎస్టాబ్లిష్ అయి ఉంది, మీకు నేను ఏం హెల్ప్ చేస్తే, ఇప్పుడు నాలాగా మీరు కథ బాగా తయారు చేయండి, మీరు సినిమా తీయండి, మీరు కరెక్ట్ సినిమా తీస్తే మనకు డబ్బు వస్తుంది. సో ఐఎమ్ ఓపెన్. సో ఒక ప్రొడ్యూసర్కి హెల్ప్ చేయడానికి, ప్రొడ్యూసర్కి నా ద్వారా ఎలాంటి బెనిఫిట్ కావాలన్నా చేయడానికి ఐఎమ్ రెడీ. సో ఎగ్జిబ్యూటర్స్ ఆల్రెడీ మా సంస్థ సో వెరీ కంఫర్టబుల్. మేము ఎక్కడ షేర్ గ్యారెంటీలు తీసుకుం, ఇప్పుడు నైజాం వైజాగ్ ఏరియాలో మేము సొంత రిలీజ్లే, ఎక్కడ కూడా ఏ ఎగ్జిబ్యూటర్ దగ్గర మేము షేర్ గ్యారెంటీలు తీసుకోం, ఎంజీలు తీసుకోం, ఓన్ రిలీజ్. అంటే నా సినిమా ద్వారా నాకు డబ్బు రావాలి, వాళ్ళ డబ్బు నాకు వద్దు. ఓకే, ఇది వదిలేస్తే సార్, ఇవన్నీ కూడా ఓకే రెగ్యులర్ ఇష్యూసు. మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే కొంత మీరు ముఖ్యంగా మీ ఇనిషియేటివ్ తీసుకోవటం సంగతి ఏమో, కానీ ముందు మీ నలుగురు మీద చల్లుతున్న బురదని తుడుచుకోవటం కోసం ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న సంవత్సరం మీ నలుగురికి ఉంది అనేటువంటి దాన్ని మీరు నమ్ముతారా? ఆ విషయం పట్ల ఏమైనా సీరియస్గా ఆలోచిస్తారా? సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, నేను కానీ, సునీల్ కానీ, అంటే మళ్ళీ ఇక్కడ ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్, ఎవరి కనెక్షన్స్ వాళ్ళకు రకరకాల రూట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, రామానాయుడు గారు, సురేష్ బాబు గారు అంటే వాళ్ళు హీరో, థియేటర్లు, స్టూడియో, వాళ్ళది ఒక సెటప్.
అరవింద్ గారు అంటే మళ్ళీ అరవింద్ గారికి ప్రొడక్షన్ హౌస్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్స్ హీరో వాళ్ళది ఒక సెట్, నాది థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరి వాళ్ళది ఇప్పుడు సునీల్ అంటే ఓన్లీ థియేటర్స్. సో సింక్ అవ్వం, ఈ నలుగురే సింక్ అవ్వరు. ఆ 400 మంది మీద పోరాటానికి ఈ నలుగురు సింక్ అవ్వరు, నలుగురు ఏకలు అవ్వలేదు. ఎవరిది వాళ్ళదే, ఎవరి వాళ్ళది వాళ్ళది. సో ఇక ఈ బ్లేమ్స్ కానీ ఇవన్నీ ఈ సమస్యలు కానీ ఇలా కంటిన్యూ అవ్వాల్సిందే. ఇప్పుడు ఒక పరిష్కారాలు వ్యక్తిగతంగా ఎవరికి ఏదైనా హెల్ప్ అంటే నేను చేస్తున్నా, వ్యక్తిగతంగా చేయటం వరకు తప్ప నేను చేస్తున్నా. ఇది కామన్ గా మాత్రం ఇండస్ట్రీ కామన్ గుడ్ కామన్ ఇంట్రెస్ట్ లో చేయగలిగేది ఏమీ లేదు. అలాంటి కామన్ ఇంట్రెస్ట్ కూడా కిల్ అయిపోతుంది ఇండస్ట్రీలో కామన్ గుడ్ కోసం ఒక సమిష్టి ఇదిగా. నేను అదే ప్రభు గారు, ఇప్పుడు నేను హెల్ప్ చేసినా మళ్ళీ 6 తర్వాత అదే నా మీదకి బ్లేమ్ అయింది. ఆయనకి దీంట్లో ఏదో బెనిఫిట్ ఉందమ్మా, లేకుంటే ఈయన ఎందుకు లీడ్ చేస్తున్నాడు ఒరే. సో ఐ సఫర్, యు సఫర్డ్ ఆల్రెడీ. ఆ 2 నేను చేసిన ప్రయత్నంలో నేను ఇండస్ట్రీ గురించే కదా, అప్పుడు అందరు ప్రొడ్యూసర్లను కలుపుకొని ఫైట్ చేద్దాము అని ఫైట్ చేసి, అంటే ఆ రోజు జరగాల్సింది, అది జరగలేదంటే జరగదు అని. అలాగే ఆ మధ్య అందరూ కలిసి బయ్యర్లందరూ కలిసి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఇక సినిమాలు కొనకూడదని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు చేతుల్లో చేతులు వేసుకుని ప్రామిసులు చేసుకుని వాటర్ వేసుకొని ప్రామిసులు చేసుకున్నారని ఇటువంటిది నిజమే కదా. ప్రామిసులు ఏముండే అండి, ఇక్కడ సినిమా చేసుకుని నిర్ణయాలు తీసుకున్నారట కదా. నిర్ణయాలు ఏంటి, 20% ఎన్ఆర్ఎల్ చేస్తున్నాం కాబట్టి 20% కమిషన్ తీసుకుంటున్నాము, 20% లాస్ అని. ఒక్కసారి బ్యాంకులకు వెళ్ళి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుందా, ఇవన్నీ చూసేసా, ఓహో ఇది కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. గవర్నమెంట్ అనేటప్పటికి ఇప్పుడు మనకు 2 గవర్నమెంట్లు ఉన్నాయి, ఆంధ్ర గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఈ 2 గవర్నమెంట్స్లో ఏ గవర్నమెంట్ అనేటువంటిది చిత్ర పరిశ్రమ పట్ల ఒక సానుకూల వైఖరిని చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? 2 చూపిస్తున్నాయండి. చిత్ర పరిశ్రమకు ఏం కావాలన్నా ఎప్పుడు గవర్నమెంట్లు ఎందుకు చేయవు, మనకేం కావాలో మన క్లారిటీ కావాలి, ఆ క్లారిటీ ఉంటే ఎప్పుడు చేస్తాయి. ఇప్పుడు ఆ క్లారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ద తెలంగాణ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వన్ డిక్లేర్ చేసినటువంటివి కానీ ఏమైనా అన్ని ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఉన్నాయని అన్ని చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి క్యాబినెట్ ఫైనల్ అయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి ఎవరు మినిస్టర్ వస్తాడో ఒకసారి వెళ్తే ఇక్కడ అన్ని దే ఆర్ డూయింగ్ ఈజ్ అ గుడ్. ఎక్కడ ఇప్పటి వరకు 5 అయింది ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసామా? ఓకే, ఈ 5 ఏ రకమైన ప్రాబ్లం అనేది లేదు కదా. అయితే ఈ మార్నింగ్ షోల విషయంలో కానీ వీటిలో 5 షోల విషయంలో కానీ జరుగుతుంటే ఇచ్చారు కదా 5 షోలు వీళ్ళు కూడా, ఇఫ్ వి వాంట్ ఇస్తున్నారుగా, ఇస్తున్నారు తీసుకున్నాగా. దాని తాలూకు బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? బెనిఫిట్స్ లేవు, బెనిఫిట్స్ లేవు. 5 కానీ చాలా ఇది చేసి 5 షోలు కావాలన్నారు కానీ అదేనండి, మనకు ముందు క్లారిటీ లేక మనకు అది కావాలి ఇది కావాలి అసలు ప్రాక్టికాలిటీ లేదు. ప్రాక్టికల్గా ఇప్పుడు అదే ఆంధ్రాలో 5 వర్క్ అవుతాయి, ఇక్కడ కావు. తెలంగాణ జనాలు 8 సినిమాకి వెళ్ళే వాళ్ళు కాదు, లార్డ్స్ 11 11:30 షో ఉంటేనే వెళ్తారు. మీకు ఆంధ్రాలో కాదు 6 షోలు పడిపోతాయి, ఇక్కడ పడవు, స్టార్ హీరో సినిమాలు కూడా పడవు. హైదరాబాద్లో దాటి ఖమ్మంలో ఒక థియేటర్ పడుతుంది, అక్కడిక్కడ బెనిఫిట్ షోస్ ఉన్నా అక్కడక్కడ పడతాయి. మీకు ఆంధ్రాలో అలా కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో పడతాయి. సో అక్కడ ఆ వేరియేషన్ ఉందంటారు, అక్కడ 5 ఎంజాయ్ చేయటం, ఇక్కడ ఇక్కడ అవసరం లేదు, అక్కడ లేదు, ఇక్కడ అవసరం లేదు. మరి ఒక అనవసరమైన ప్రతిపాదన ఎందుకు ఇచ్చినట్టు గవర్నమెంట్కి? అదే అంటే ప్రాక్టికాలిటీ తెలియక, ప్రాక్టికల్గా ఇది వర్క్ అవుద్దా కాదా. సరే, ఇండస్ట్రీలో ఉన్న సమస్యల విషయంలో ఒక అవగాహన లేదు, ఒక సమైక్య భావన లేదు, సమైక్య ఉన్నటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. ఒక కనీసం గవర్నమెంట్కి కావాల్సిన సమస్యల విషయంలో కూడా ఒక సమిష్టి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటిది మిస్ అవుతుంది. దీనికి ఒక లీడర్షిప్ అనేది కావాలి, కనీసం ఆ విషయంలో అయినా ఒక కన్స్ట్రక్టివ్ రిప్రజెంటేషన్ అనేది వెళ్ళే అవకాశం ఉందా, దాన్ని లీడ్ తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అదేనండి, అంటే ఇప్పుడు లీడ్ ఎవరన్నా తీసుకోవాలన్నా ముందుకెళ్ళాలన్నా ఒకసారి నన్ను ట్రై చేశారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ నువ్వు ఉంటే బాగుంటుంది అని అందరు అడిగితే సరే మీరు అందరు అడుగుతున్నారు కదా ఉంటాను. ఆపోజిట్లో ఇంకొక వ్యక్తి వచ్చి రామ్మోహన్ రావుని నిలబెట్టారు. నేను అడిగాను అదేంటి, నేను పోటీ చేయడం అంటే ఐ డోంట్ వాంట్, మీరు అడుగుతున్నారంటున్నా. లేదు లేదు ఏమిటి, ఓట్లన్నీ ప్రొడ్యూసర్స్ అందరు మనకే ఉన్నారని ఎలక్షన్స్ 3 క్రియేట్ చేసేసారు. నాకు అర్థం కాలే, నాకు తెలియకుండానే నేను ట్రావెల్ అయిపోయా, గాడ్ గిఫ్ట్ ఎవరో వీళ్ళు వెళ్ళిపోయి కేసేసేసి ఎలక్షన్స్ ఆపిచ్చేసారు అమ్మయ్య. అప్పటి నుంచి అది అలాగే ఆగిపోయినాయి. ఎలక్షన్స్ ఏంటి అంటున్నా, ఎంతమంది ఉన్నది, ఎంతమంది మీరు దేనికోసం? ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ నేను ప్రపోజల్ చెప్పా, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ని 12 ఈసీ మెంబర్లను చేసేయండి, దాంట్లోకి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని పెట్టేయండి, వాళ్ళే
రన్నింగ్ ప్రొడ్యూసర్ దే నోస్ ప్రాబ్లమ్స్. వాళ్ళు మాట్లాడాలి కదా, రెండేళ్ళు మూడేళ్ళు. ఇప్పుడు రెండేళ్ళు అక్కడ ఆ ఏసీ మెంబర్కి సినిమా తీయలేదనుకో, నెక్స్ట్ ఆయన ఉండకూడదు. టూ ఇయర్స్లో నువ్వు సినిమా తీసినట్టయితే యు గో దేర్, యు సిట్ దేర్, నీకు ప్రాబ్లం తెలుస్తుంది. మీరు ఆ బాడీని చేయండి. ఆ బాడీ స్ట్రాంగ్ ఉంటే అన్ని స్ట్రాంగ్ అవుతాయి. బాడీ చేయటానికి అవ్వట్లేదే. ఓట్లు అంటారు, దేనికి ఓట్లు? ఇదేమన్నా ఇంటికి తీసుకెళ్లేదా? అందరి గురించి కదా మనం కష్టపడేది. దిస్ నాట్ ఏ పాలిటిక్స్. దానికి ఈసీ మెంబర్ని ఎన్నుకోవాలంటారు ఛాంబర్కి, కౌన్సిల్కి ఎన్నుకోవాలంటారు. ఈ ఎన్నుకోవడాలేంటి? ఇండస్ట్రీ మీది ఇండస్ట్రీ, మనం అక్కడ ఉండే బాడీ ప్రాపర్గా నడపాలంటే యునానిమస్గా గెలవాలి. ప్రతి దాంట్లో కూడా యునానిమిటీ ఉండాలి. అప్పుడే కదా మీరు యునానిమిటీగా ఉన్నట్టు. పోటీ ఏంటి? పోటీ ఉన్నప్పుడు అయిపోయాయి గ్రూపులు. వాడి మీద వీడు, వీడి మీద వాడు, నువ్వు అట్లా చేసావు, నేను ఎట్లా చేసావు. ఒకరి ఇద్దరు ఈసీ మెంబర్లు ఆ గ్రూప్లోకి వెళ్ళొస్తారు, ఒక ఇద్దరు దీంట్లోకి వెళ్ళొస్తారు. అరుచుకోవడాలు జరగవు. ఎప్పుడైతే యునానిమిటీ వస్తుందో ఇండస్ట్రీకి ఏం కావాలంటే యునానిమిటీ అనేటువంటిది. అది వస్తే అసలు వేరే ప్రాబ్లమ్సే కావు, కానీ అది రాదు, జరగదు. సో ఇదిలా జరిగిపోతూనే ఉంటుంది. ఇలాంటి అనైక్యత కానీ లేదా పై పైకి గతంలో ఉన్నా కాస్త ఐక్యంగా ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఒక దాసరి నారాయణ లాంటి ఫిగర్ అనేటువంటి కనీసం ఆయన పిలిచి పిలిచి నారాయణ రావు గారు ఉన్నప్పుడు ఏంటంటే ఏమయ్యారా కూర్చో ఏంటి ప్రాబ్లం అని అడిగేవాడు. ఇప్పుడు లేరు. ఆ నాయకత్వ లోపం అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీ అనేటువంటిది మళ్ళీ చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిపోవటం గురించి ఆ ప్రభుత్వం కొన్ని ఇన్సెన్సివ్ నిర్ణయం చేసింది. అదేమన్నా అవకాశం ఉందా? అలా వెళ్ళే అవకాశం కానీ అలా షిఫ్టింగ్ అనేటువంటి దానికి ఉన్న ప్రాబబిలిటీస్ ఏమిటంటే, అంటే ఇప్పుడు నాకు తెలిసి చెన్నైలో ఫిలిం ఇండస్ట్రీ ఉన్నప్పుడు, నేను ఫిలిం ఇండస్ట్రీలో లేను, అప్పుడప్పుడే చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది 95-96 టైంలో. నేను అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. సో కాబట్టి నాకు చెన్నైతో అంత అటాచ్ లేదు, వెళ్ళొచ్చేవాడిని. బట్ అప్పటికి మెల్లిగా మెల్లిగా హైదరాబాద్కు వచ్చేస్తాను. అది తమిళనాడు రాష్ట్రం కాబట్టి ఒక తెలుగు అనే లాంగ్వేజ్ హైదరాబాద్లో ఉండాలని వచ్చింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే. నాకు తెలిసి ఇక్కడ ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఫిలిం ఇండస్ట్రీ మీద ఇన్ఫ్లుయెన్స్ పడదు అనుకుంటున్నాను నేను. అంటే ఏ రంగంలోనైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చేమో, కానీ చిత్ర పరిశ్రమ కామన్ కదా. అసలు ఆల్రెడీ ఇండస్ట్రీయే మూడు భాగాలుగా అయిపోయింది, ఆంధ్ర, తెలంగాణ, నైజాం అనేది. అది ఇప్పుడు అది మన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సినిమా ప్రొడక్షన్ కానీ ఈ ఎగ్జిబిషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ, ఇప్పుడు సినిమా ప్రొడక్ట్ రెడీ కావాలి. సో అది అయితే తెలంగాణలో అవుతుందా, ఆంధ్రాలో అవుతుందా, ఎక్కడవుతా ఏముంది? తెలుగు ప్రేక్షకుడికి తెలుగు సినిమా కావాలి. సో దానివల్ల ఐ డోంట్ థింక్ సో నథింగ్ ఇస్ ఎ ఇంపాక్ట్. విభజన వల్ల కూడా అలాంటి ఇంపాక్ట్ లేదంటారు? అసలు చాలా మంది అప్పుడు రకరకాలుగా మాట్లాడారు, అసలు జీరో ప్రాబ్లం. ట్యాక్స్ సిస్టంలో కానీ జీరో ప్రాబ్లం, యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. ఓకే, చివరిగా ఒక ప్రశ్న అండి. మన తెలుగు సినిమా మన రాష్ట్రాల్లో ఓకే, ట్యాక్స్ సిస్టమ్స్ ఏవో మనకు కావాలంటే మనం బెనిఫిట్స్ అవుతాం, మనం కింద మీద అవుతాం. అక్కడ ఏదైనా డెవలప్ అవ్వాలనుకుంటే వాల్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుంది, ఇక్కడ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ డెవలప్ చేస్తారు, కామన్గా వెళ్ళిపోతుంది. కానీ పరాయి రాష్ట్రాల్లో తెలుగు సినిమా ఆడాలంటే మాత్రం సవాల్ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ అదే పరాయి సినిమాలు తెలుగు రాష్ట్రంలో ఆడాలంటే మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎలాంటి పన్నులు లేవు, అధికమైనటువంటి పన్నులు లేవు. మన తెలుగు సినిమా మాత్రం మద్రాసులో, చెన్నైలో వేయాలన్నా, కర్ణాటకలో వేయాలన్నా విపరీతమైన పన్నులు, ఎక్స్ట్రా పన్నులు. దాని మీద కనీసం ఒక కామన్ ఫైట్ చేసే అవకాశం ఉంది. అదేనండి, ఇప్పుడు మీరు మొదటి క్వశ్చన్కి వస్తున్నారు. ఇప్పుడు తమిళకి వెళ్ళి పేట వస్తుంటే థియేటర్లు ఇవ్వలేదు అన్నారు. ఇవన్నిటికి మీడియా వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇవి మాట్లాడవచ్చు కదా? మాట్లాడచ్చు. ఓకే, అదే అంటున్నా. అంటే అలా మాట్లాడాలనుకున్నప్పుడు మీలాంటి ప్రొడ్యూసర్స్ మన సినిమా అదే సంక్రాంతికి ఈ మూడు సినిమాలు తమిళనాడుకి వెళ్ళి రిలీజ్ అవుతే ఎన్ని థియేటర్లలో పడ్డాయి? మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మీరు మైకులు ఇస్తున్నారు కాబట్టి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడ మనల్ని పట్టించుకునేవాడే లేదు కదా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఒక తెలుగతను, ఒక తమిళ నుంచి సినిమా తెచ్చుకొని ఒక తెలుగతనే మాట్లాడుతున్నాడు. యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్? అవును. సో మన సినిమాలకు బయట అది లేదు. సో వాళ్ళకి కావాల్సిన ట్యాక్సులు కడుతున్నాము, వాళ్ళు ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని వేసేసుకుంటున్నాము. మన సినిమాల గురించి అక్కడ అడిగేవాళ్ళు కన్నడ ఉంది, నవంబర్ 1 వీక్ ఏ సినిమా ఆడేది లేదంటే అన్ని ఆపేసుకోవాలి. నువ్వు అక్టోబర్ 20 రిలీజ్ చేసావు అనుకో, నవంబర్ 1 నుంచి కన్నడలో మన సినిమా ఆపేస్తాడు. నవంబర్ 1 వాళ్ళది, మనకు ఆంధ్రప్రదేశ్ అప్పుడు అవతరణం వాళ్ళది ఉంది, ఫార్మేషన్ అయినా.
సో ఇతర రాష్ట్రాలలో కనీసం మనలో మనం కొట్టుకునే విషయంలో సంగతి అట్లా ఇతర రాష్ట్రాల నుంచి అయినా కొంత ఇవ్వాల్సిన మనలో మనకి యూనిట్ లేనప్పుడు ఎక్కడైనా ఒకటే ఉంటుంది కదా. యూనిటీ లేదని అందరూ అని మీ స్థాయి వ్యక్తి అని ఇంతోడు అని అంతోడు అంటే మీ స్థాయి వ్యక్తి అంటే మరి ఎవరు యూనిటీ తీసుకొచ్చారు? ఇప్పుడు అదే కదా నేను చెప్పింది, ఫస్ట్ ఇండస్ట్రీలో ఎలక్షన్స్ ఉండకూడదు. నా ఫండమెంటల్గా నేను చెప్పేది ఒకటి, ఎలక్షన్స్ తీసేయాలి. స్ట్రాంగ్ బాడీ యునానిమస్గా ఛాంబర్కి కానీ కౌన్సిల్కి కానీ యునానిమస్గా ఫామ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అక్కడ కూర్చున్నాడు డెసిషన్ తీసుకుంటాడు. ఎలక్షన్స్ తో ఫైట్ ఎలా చేస్తాం? ఎలక్షన్స్ తోటి డిఫరెంట్ వర్గాలతో డిఫరెంట్ దీంతో చేయటం సాధ్యం. థ్యాంక్ యూ. హాయ్ గైస్, నేను మీ నవీన్చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.